నమస్కారం. దూరదర్శన్ వారి స్టార్టప్ ట్రెండ్స్ ప్రోగ్రామ్కి సుస్వాగతం. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కూడా స్టార్టప్ అనేటువంటి పదం మారుమోగిపోతోంది. న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో, టీవీ ఛానల్స్లో, ఆఖరికి కాలేజ్ క్యాంటీన్స్లో కూడా స్టార్టప్ అనే పదం మనకి ఈ మధ్య విపరీతంగా వినపడుతోంది. అయితే ఈ స్టార్టప్స్ అంటే ఏంటి, ఒక స్టార్టప్లో ఉన్నటువంటి వివిధ అంశాలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయడం కోసమే ఈ స్టార్టప్ ట్రెండ్స్ ప్రోగ్రామ్. స్టార్టప్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని మన దగ్గర ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు శ్రీ సత్యనారాయణ వడ్డీ గారు. నమస్తే. హీఈస్ ది సిఈఓ ఆఫ్ ఫినానామిక్స్ క్యాపిటల్ బాక్స్. ఈయనకు దాదాపు 17 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, డెట్ సిండికేషన్, ప్రైవేట్ ఈక్విటీ అండ్ స్టార్టప్ అడ్వైజరీ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే స్టార్టప్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తనని తాను సీరియల్ ఆంటర్ప్రెన్యూర్గా ఐడెంటిఫై చేసుకొని దాదాపు 10 సంవత్సరాలుగా స్టార్టప్ లైఫ్ స్టైల్ని బతికి స్టార్టప్స్లో ఉన్నటువంటి ఎగుడుదిగుళ్లను, స్టార్టప్లో ఉన్నటువంటి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ను చూసి ఆ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రామేశ్వర్ గారు. వెల్కమ్. సో సార్, మీతో స్టార్ట్ చేద్దాము. చెప్పండి. ఇప్పుడు స్టార్టప్స్ మనం అనుకున్నట్టు ఎక్కడ చూసినా కూడా స్టార్టప్ అనే పదం బాగా వినపడుతుంది, కానీ స్టార్టప్ అంటే యాక్చువల్లీ ఏంటి? స్టార్టప్ అంటే ఏమిటి అన్న దానికన్నా ఫస్ట్ మనం వాట్ ఈస్ బిజినెస్, వాట్ ఈస్ స్టార్టప్ అనేది డిస్కస్ చేయాలి. ఓకే. ఎందుకంటే చాలామందికి బిజినెస్కి స్టార్టప్కి డిఫరెన్స్ తెలియక చాలామంది ఏంటంటే నేను ఒక కిరాణా స్టోర్ పెడతాను, డజ్ ఇట్ క్లాసిఫై అండర్ స్టార్టప్ అని చెప్పి, కొందరు ఏమంటారంటే నేను మెడికల్ స్టోర్ పెడుతున్నాను, ఇది స్టార్టప్ కింద వస్తుందా అని చెప్పేసి. ఏంటంటే దట్ షుడ్ బి ఏ క్లారిటీ. మన ఏంటంటే ఇప్పుడు స్టార్టప్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి. వాట్ ఈస్ బిజినెస్? ఫస్ట్ బిజినెస్ అంటే ఇట్స్ ఎ పర్మనెంట్ ఆర్గనైజేషన్, ఒక పర్మనెంట్ సెటప్. ఒక కిరాణా స్టోర్ పెట్టదలుచుకున్నారనుకోండి, మీరు ఒక ఏరియాని ఐడెంటిఫై చేసుకుంటారు. ఒక ఏరియాలో ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఒక షట్టర్ తీసుకొని ఎవరైతే ఈ గ్రాసరీస్ అయ్యి అందరూ అమ్ముతారో అందరితో కాంట్రాక్ట్ పెట్టుకొని ఇక్కడ అమ్మడానికి ఒక నెలకో రెండు నెలలకి ఎంత మినిమం బిజినెస్ అవుతుందని మనకు గ్యారంటీడ్ ఉంటుంది. లేదా ఇది బిజినెస్ సక్సెస్ అవ్వలేదంటే ఇక్కడ ఈ ఏరియా లొకేషన్ బాగోలేదని కూడా షిఫ్ట్ చేస్తాం. సో మనం బిజినెస్ ఎట్లా పెడతాం, లాంగ్ టర్మ్లో ఒక 6 మంత్స్ 9 మంత్స్ 12 మంత్స్ తర్వాత ప్రాఫిట్ మేకింగ్ అనేది అల్టిమేట్ ఎయిమ్ బిజినెస్ అంటే. బట్ వన్ యూ టాక్ అబౌట్ స్టార్టప్ అంటే ఏంటంటే మనకు ఒక చిన్న ఆలోచన, మన చుట్టుపక్కల జరుగుతున్న వాతావరణంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ని దానికి సొల్యూషన్ ఒకటి ఐడెంటిఫై చేసి అదొక బిజినెస్ మోడల్ కింద కన్వర్ట్ చేసుకొని అది ప్రజెంట్ చేసుకొని స్టార్ట్ చేయడాన్ని స్టార్టప్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఒక ఏరియా ఉండదు, మన ఇంట్లోనే, మన కిచెన్లోనే, లేకపోతే మన డ్రాయింగ్ రూమ్లోనే, బెడ్రూమ్లోనే కూర్చొని ఒక ల్యాప్టాప్ ఏదో పెట్టుకొని దీన్ని, ఈ ఏదైతే ఐడియా ఉందో దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి సొల్యూషన్, అంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ అండ్ వీ నీడ్ టు ఐడెంటిఫై సొల్యూషన్ ఫర్ దాట్, విచ్ ఇస్ కాల్డ్ ఎ స్టార్టప్. ఇక బిజినెస్లో ఏంటంటే లోకల్ మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఏరియాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకో, నాకు తెలుసు చుట్టుపక్కల ఒక 1-2 కిలోమీటర్స్ అందరూ నా కస్టమర్స్ నా దగ్గరికి వస్తారని. అట్లాగే స్టార్టప్స్ మీకు ఏంటి, లోకల్ మార్కెట్ అనేది ఉండదు, ఇట్స్ ఎ గ్లోబల్ మార్కెట్. మీ ఫార్ములా, మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ సక్సెస్ అయితే ఇట్ విల్ రీచ్ ద ఎంటైర్ వరల్డ్. దట్స్ ద అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే బిజినెస్లో ఎక్కువగా ఫండింగ్ కావాల్సి వస్తుంది, లోన్ అంటాం. లోన్కి వెళ్తే మీ బ్యాంక్ ఏమేమి చేస్తుంది అంటే మీకున్న సెక్యూరిటీ ఏంటంటే కొలాటరల్ ఉంటుంది కదా, మీ దగ్గర కిరాణా స్టోర్ అనుకోండి, బియ్యం బస్తాలు ఇవన్నీ పెట్టుకోను, లేకపోతే మీరు ఎవరన్నా ఇంకో లేదన్నా కొలాటరల్ పెట్టి లోన్ కింద ఇస్తుంది. స్టార్టప్స్లో లోన్స్ రావు, ఎందుకంటే ఇక్కడ అసెట్ ఏమి లేదు. మీ అసెట్ ఏంటి, మీ దగ్గర ఉన్న మంచి ఐడియా, దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో బ్యాంక్స్ ఇవ్వు, ఇక్కడ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అందులో వేరే విధాలుగా ఉంటాయి. హెచ్ఎన్ఐ ఫండింగ్ అంటాము, యాంజిల్ ఫండింగ్ అంటాము, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ అంటాము, ఇలా రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏంటంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా, స్టార్టప్ చేస్తున్నారా అనేది డిమార్కేషన్ పెట్టుకోవాలి. వాట్ ఈస్ బిజినెస్, వాట్ ఈస్ స్టార్టప్? అలా డిమార్కేషన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఐ విల్ డిఫైన్ యూ వాట్ ఈస్ స్టార్టప్. స్టార్టప్ అంటే ఏ స్మాల్ ఎంటిటీ వేర్ దెర్ ఈజ్ అన్ ఐడియా అండ్ వాంటెడ్ టు స్కేల్ అప్ ఇన్ ఏ లార్జ్ వే. అది సక్సెస్ అవుతుందా ఫెయిలియర్ అవుతుందా అనేది మన చేతుల్లో లేదు. సో దట్ ఈస్ కాల్డ్ ఎ స్టార్టప్. సో మీరు అన్నట్టు ఒక డిఫైనింగ్ క్వాలిటీ ఆఫ్ స్టార్టప్ స్కేల్ అంటారా? ఎగ్జాక్ట్లీ, స్కేల్ ఆఫ్ బిజినెస్. స్టార్టప్లో ఏంటంటే బిజినెస్లో అంటే ఒక మార్కెట్కి, ఒక జియోగ్రఫీకి రిస్ట్రిక్ట్ అయిపోతుంది, ఒక లిమిటేషన్ ఉంటుంది. స్టార్టప్లో అట్లా కాదు. ఇఫ్ ద ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఆర్ వెరీ గుడ్, మీరు మంచి ఐడియా కస్టమర్ దగ్గరికి వెళ్ళినట్లయితే కస్టమర్స్ ఆర్ రెడీ టు బై. ఎందుకంటున్నారంటే ఇప్పుడు ప్రతి చిన్నపిల్లవాడి నుంచి ఈరోజు ఎవరైతే యంగ్ జనరేషన్ ఉందో దే ఆర్ బోర్న్ విత్ లాట్ ఆఫ్ టాలెంట్ అండి. పాత రోజులంటే వచ్చేసి ఇంటికి వచ్చి చదువుకొని
కంప్లీట్ చేసుకొని 100 out of 100 వచ్చింది అంటే ఐఎమ్ గ్రేట్ అనుకునేవారు. ఇప్పుడు అట్లా కాదు, ఇన్నోవేటివ్ థింకింగ్, చుట్టుపక్కల వాతావరణంలో ఏం జరుగుతున్నాయన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, క్రియేటివిటీ పెరిగింది. సో చుట్టుపక్కల ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, సొసైటీ కానీ, నేషన్ కానీ, అక్రాస్ ది వరల్డ్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఎలా సొల్యూషన్ తీసుకురావచ్చు అని యంగర్ జనరేషన్ దగ్గర బాగా ఆ క్రియేటివ్ థింకింగ్ పెరిగింది. సో ఇవన్నీ ఇప్పుడు ఏవైతే స్టార్టప్స్ అన్నీ జరుగుతున్నాయో కదా, ఏదో ప్రాబ్లం నుంచి వాళ్ళు సొల్యూషన్ క్రియేట్ చేశారు కాబట్టి దేర్ఫోర్ వి కాల్ ఇట్ అ స్టార్టప్. ఒక జియోగ్రఫీకి మాత్రమే పరిమితం కాకుండా చిన్నగా స్టార్ట్ అయినా కూడా ఒక గ్లోబల్ రీచ్ ఉండేటువంటి ఐడియాస్ని స్టార్టప్ అంటే కన్సిడర్ చేయాలి. రామేశ్వర్ గారు, సత్యనారాయణ గారు ఒక చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఈ మధ్య లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టార్టింగ్ అప్. ఇప్పుడు ట్రెడిషనల్గా జాబ్ చేయడము అలాంటివన్నీ కాకుండా నా సొంతంగా నేనేమన్నా చేయాలి, నేను ఒక చేంజ్ తీసుకురావాలి, నాట్ జస్ట్ ఫ్రమ్ ఏ బిజినెస్ పర్స్పెక్టివ్ చాలామంది ఆలోచిస్తున్నారు అని నా ఫీలింగ్, మీరేమంటారు సార్? ఖచ్చితంగా అండి, మనము గత దశాబ్దంలో చూస్తే కనుక అప్పటికి ఇంత చేంజ్ లేదు. అప్పటికంటే ఎంటర్ప్రినర్స్ ఉండేవాళ్ళు, స్టార్టప్స్ ఉండేవి, కానీ ఇప్పుడు చూస్తున్నంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ట్రెండ్ కొంచెం నార్త్లో ఎప్పటి నుంచో ఉందండి, స్టార్టప్స్ బిజినెస్ అంటే. ఇప్పుడు మనం గుజరాత్, రాజస్థాన్ వీళ్ళు చూస్తుంటే కనుక దే డోంట్ కేర్ అబౌట్ సెటిలింగ్ ఇన్ ది ఓన్ ప్లేసెస్ అండి. వాళ్ళు జనరల్గా అంటారు అనమాట, మనకి బేల్గాడి ఉన్నా ఉండకపోయినా కూడాను మార్వాడి షాప్స్ లేదంటే మార్వాడి బిజినెసెస్ ఎక్కడైనా కనపడతాయి అని చెప్పేసి. అంటే వాళ్ళకి ఆ ఎంటర్ప్రినర్షిప్ జీల్ అనేది ఉందండి. ఇప్పుడు మన సౌత్లో కూడా ఏంటంటే చాలామంది బిజినెస్లు పెట్టారనమాట, అంటే చాలామంది సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. కాకపోతే అంటే స్కేల్లో చూస్తే కనుక మనం కొంచెం ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయండి. సో అంటే మనకి కల్చర్ ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతుందండి. ఇప్పుడు మనం లాస్ట్ ఈ డెకేట్లో చూసుకుంటే కనుక ఇప్పుడు చాలామంది తెలుగు వాళ్ళు అంటే రెడ్ బస్ ఫౌండర్ ఫణీంద్ర ఉన్నారు, లేదంటే మన స్విగ్గీ ఫౌండర్, నెక్స్ట్ వచ్చేసేసి అబీబస్ ఫౌండరు, ఇలా అంతేకాకుండా ఇంకా చాలామంది ఉన్నారండి. అంటే ఐటీ కంపెనీస్లో క్యాపిలరీ టెక్నాలజీస్ అని చెప్పేసేసి యంగ్స్టర్స్ అండి, అంటే జస్ట్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 25 to 35 ఏజ్ గ్రూప్లో చాలామంది స్టార్ట్ చేయడం అయింది. కొంతమంది బిలియన్ డాలర్ కంపెనీస్ కూడా చేసి ఉన్నారు. కాకపోతే ఇంకా మనకి ఆ ఎంకరేజ్మెంట్ అనేది పేరెంట్స్ నుంచి రావాలండి, కాలేజ్ కమ్యూనిటీస్ నుంచి రావాలి. ఎందుకంటే మన దానిలో ఏంటంటే ఎక్కువ మంది ఓకే గ్రాడ్యుయేషన్ అవ్వగానే జాబ్ ఓరియంటేషను, లేదంటే కనుక స్టడీ అబ్రాడ్ అంటే యుఎస్ వెళ్ళి చదవండి, ఈ ఎక్కువ అంటే మనకి పుష్ ఉంటుంది. ఒక సెట్ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి అంతేనండి. ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎట్లా దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏం అవెన్యూస్ ఉన్నాయి, ఏం హెల్ప్ ఉన్నది అన్నది ఎక్కువగా చాలా మందికి తెలియకపోవచ్చు. అవునవును. సో సత్యనారాయణ గారు ఆయన అన్నట్టు ఇప్పుడు ఆయన కొన్ని స్టార్టప్ కంపెనీస్ పేర్లు చెప్పారు, ఫౌండర్స్ గురించి చెప్పారు. ఇవన్నీ కనుక చూస్తే ఒక టెక్నాలజీ ఆస్పెక్ట్ వీటికి ఉన్నది. ఇప్పుడు మనం స్టార్టప్స్ అనగానే ఎక్కువగా అందరికీ ఆలోచన వచ్చేది ఊబర్, స్విగ్గీ, ఇలా వీటన్నిటికీ ఒక టెక్నాలజీతో ముడిపడి ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఉన్నదండి. సో స్టార్టప్స్ అనగానే కంపల్సరీ టెక్నాలజీయే కావాలా, లేకపోతే ఎటువంటి ఫీల్డ్స్లో స్టార్టప్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయో కొంచెం చెప్పగలరా? చాలామంది ఏంటంటే స్టార్టప్ అంటే డిస్రప్టివ్ ఐడియాస్ అంటారు. ఏంటంటే ఏదో టెక్నాలజీ ఉంటేనే స్టార్టప్ కింద స్టార్ట్ చేద్దాం అనేది. ఏంటంటే కాకపోతే 80-90% స్టార్టప్స్ అన్నీ కూడా దే యూస్ టెక్నాలజీ యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు రీచ్ ద కన్స్యూమర్ మార్కెట్. అలాగని చెప్పి ఎనీ ప్రొడక్ట్ స్టార్టప్ అంటే కొత్తగా ఏదో స్టార్ట్ చేయడం కాదు, ఉన్న ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఆపర్చునిటీస్ని ఇంకా పబ్లిక్ ఎలా రీచ్ అవ్వాలి, అంటే వాల్యూ యాడెడ్ సర్వీసెస్, ఇంకా మంచి సేవలు చేసి వాళ్ళకి అందుబాటులో ఎలా ఉండాలి, టెక్నాలజీనైనా ఉపయోగించుకోవచ్చు లేదా అదర్ ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉండి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అంటాం కదా, అలా రీచ్ అవ్వగలిగితే అంటే టెక్నాలజీ ఉంటే చాలా మంచిది. ఏంటంటే టెక్నాలజీ ఉండడం వల్ల ఏంటంటే వీ కెన్ రీచ్ లార్జర్ పాపులేషన్, లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ ఉంటాయి, ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి టెక్నాలజీ ఈజ్ అ గుడ్ ప్లాట్ఫామ్. ఇందాక మనం స్కేల్ డిస్కస్ స్కేలబుల్ బిజినెస్ అనే వెళ్ళాలంటే టెక్నాలజీ ఉపయోగించాలి. అట్లాగే ఏంటంటే టెక్నాలజీ అంటే ఏదో పెద్ద రోబోటిక్స్, డ్రోన్స్ అట్లా ఉపయోగి బేసిక్, ఇప్పుడు అన్నీ కూడా వాట్సాప్లోనే వచ్చేస్తుంది, అట్లాగే యాప్స్ కూడా వచ్చినాయి కన్స్యూమర్ యాప్స్ అని అట్లా. సో టెక్నాలజీ ఈజ్ నాట్ మ్యాండేటరీ, బట్ టెక్నాలజీ రిలేటెడ్గా ఇప్పుడు అగ్రికల్చర్లో మన ఏపీ తెలంగాణ చూసుకోవాలనుకోండి, బెంగళూరులో చాలా కంపెనీస్ వచ్చినాయి ఫార్మ్ రైతులకి ఎలా ఉపయోగపడాలి అని చెప్పి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రాపింగ్ టెక్నాలజీస్ అని ఒక కంపెనీ ఉంది రైతుల దగ్గర. ఇప్పుడు రైతు ఉన్నాడు అనుకోండి, ప్రీ హార్వెస్ట్ పోస్ట్ హార్వెస్ట్. ప్రీ హార్వెస్ట్ అంటే ముందు ఏ విత్తనం వేయాలి, అక్కడ ఉన్న ల్యాండ్ దేనికి ఉపయోగపడుతుంది, దాని సాయిల్ ఫెర్టిలిటీ ఎట్లా ఉంది,
వాటర్ అందుబాటులో ఉంటుందా లేదా, ఏ క్రాప్ కల్టివేట్ చేస్తే ఆ ల్యాండ్కి మంచిగా ఉంటుంది, ఇవన్నీ కొంచెం టెక్నాలజీ ఉంటుంది. అలాగని చెప్పి ఇన్ డెప్త్గా వెళ్ళిపోయి రాబోటిక్స్ ఏవో చేయడం కాదు, బేసిక్ టెక్నాలజీ ఉండి అలాగే మీకు ఒక ఆలోచన ఉండి అది టెక్నాలజీ కావాలంటే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కూడా మీ దగ్గర జాయిన్ చేసుకోవచ్చు. దట్స్ అ బ్యూటీ విత్ స్టార్టప్స్. సో మీరు అన్నట్టు సార్, కేవలం టెక్నాలజీతో సంబంధించిందే కాదు, ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేటువంటి ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం ఒక స్టార్టప్ కింద మనం ఆలోచించాలి. స్టార్టప్ అనేటప్పుడు ముందు ఏంటంటే యూ నీడ్ టు సెల్ ద ప్రాబ్లమ్ నాట్ ది ప్రొడక్ట్. ఓకే. సో అందరి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు రీసెంట్గా నేను ఒక దిక్కున భువనేశ్వర్ వెళ్ళాను. మన ఇంటి దగ్గర ట్యాప్స్ ఉంటాయి కదా, డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ వస్తాయి. కొన్ని కొన్ని ట్యాప్స్ ఏంటంటే కట్టకపోతే అలాగే ఎవరో కట్టరు, క్లోజ్ చేయరు, అలా వెళ్ళిపోతూనే ఉంటాయి, వాటర్ వేస్టేజ్ అవుతాయి. ఒక నైన్త్ క్లాస్ స్టూడెంట్ ఏం చేశాడంటే ఇండస్ట్రియల్ ఐఓటీ దగ్గర నుంచి ఒక డివైస్ కనిపెట్టి, సో ఈ ట్యాప్స్ ఎక్కడైతే వదిలేస్తున్నారో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయన్నమాట. సో ఆ వీధిలో ఉన్న ఒక 10-15 మంది ట్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కంట్రోల్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. ఇట్స్ అ సింపుల్ ఐడియా, సింపుల్ సొల్యూషన్ ఆ అబ్బాయి క్రియేట్ చేశాడు. ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఇక్కడికి వెళ్ళిపోతే వాటర్ స్టోరేజ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో చిన్న డివైజ్ 3,500 ఎంత అంట, అలా ఒక 20 డివైజ్లు తయారు చేసుకొని అక్కడ వాటర్ బోర్డు వాళ్ళతో మాట్లాడాడు. దేవర్ వెరీ రియల్లీ అట్రాక్టెడ్, ఏంటంటే మంచి ఆలోచన, వాటర్ స్టోరేజ్ ఉంటుంది, వాటర్ సేవ్ చేసుకుంటున్నాం అని చెప్పి. సో ఇట్లాగా తనకి టెక్నాలజీ లేదు, ఒక ఇన్క్యూబేటర్స్ అని ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఇలా ఐడియా ఉంది, ఏమైనా డివైస్ కనబెడతారని వాళ్ళు వీళ్ళు కలిపి ఒక డివైజ్ని స్టార్ట్ చేశారు. సో భువనేశ్వర్లో ఏంటంటే అది బాగా క్లిక్ అయింది. ఈజ్ ఓన్లీ ఏ 9th క్లాస్ స్టూడెంట్. సో ఏంటంటే చాలామంది ఏంటంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది షేర్ చేయకూడదు, కాపీ అయిపోతుంది అని ఫియర్ ఉంటుంది. నీ ఐడియా ఉండి కాపీ అయిపోతుంది అంటే ఇట్స్ నాట్ రియల్లీ ఎన్ ఐడియా. షేర్ చేసుకోవాలి, ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయండి ఒకసారి, ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళతో, నీ వెల్ విషెస్తో, నా దగ్గర ఈ ఐడియా ఉంది, మార్కెట్లో చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, మీ ఒపీనియన్ ఏంటి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. దాన్నే వి కాల్ ఇట్ యాజ్ వ్యాలిడేషన్ అన్నమాట. సో చాలా మంది ఫెయిల్ అయిపోతారు ఏంటంటే వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటూ పక్క వాళ్ళకి కూడా చెప్పరు. దట్స్ అ ప్రాబ్లం. 99% ఆఫ్ ద ఐడియాస్ కిల్ ఇన్ బ్రెయిన్, ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయలేరు, డిస్కస్ చేయరు. డిస్కస్ చేస్తే నాకు చాలామంది వస్తారు, నా దగ్గర ఈ ఐడియా ఉంది సార్ అంటే ముందు NDA సైన్ చేస్తారా అంటారు. నేనే కాపీ చేయను, నాకు రోజుకు ఒక 5-6 ఐడియాస్ వస్తూ చెప్తాను ఉంటారు. నేను కాపీ చేయ, నా డ్యూటీ అది కాదు, నా డ్యూటీ ఏంటంటే అడ్వైజరీ అండ్ ఫండింగ్ సర్వీసెస్. రైట్. సో వాళ్ళది గమనించి డిస్కస్ చేయాలి, ఆ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఏంటి, మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నాం, సేల్స్ ఎలా చేయాలి, బిజినెస్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఫండ్ రైజింగ్ ఎలా చేయాలి, ఫండింగ్ ఆపర్చునిటీస్ ఏమిటి, అన్నీ అందరితో డిస్కస్ చేస్తేనే అది ఓ ప్రొడక్ట్ కింద రెడీ అవుతుంది. సో స్టార్టప్ ఒక్కటే కాకుండా ఏ బిజినెస్ కూడా ఆలోచించినా కూడా క్యాపిటల్, దానికి మనీ అనేది చాలా అవసరమని ఇట్స్ ఎవిడెంట్ ఫ్యాక్ట్. సో పర్టికులర్లీ స్టార్టప్స్లో ఒక ఐడియాని రియాలిటీ స్టేజ్కి తీసుకొచ్చి అది ఫైనాన్షియలీ వైబుల్ అయ్యేట వరకు దానికి అవసరమైనటువంటి ఫండింగ్ ఎలా సెక్యూర్ చేసుకోవాలో కొంచెం చెప్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మంచి ప్రశ్న అండి. ఏంటంటే ఫైనాన్స్ అనేది ఇట్స్ ఎ బ్లడ్ లైన్. కాకపోతే ఫైనాన్స్కి వెళ్ళే ముందు ఎవరైనా సరే చాలామంది ఏంటంటే నా దగ్గర స్టార్టప్ ఉంది, ఫండ్ లేదు, అందుకని నేను డెవలప్ చేయలేకపోయాము అని చాలామంది ఏంటంటే పర్టికులర్గా టైర్ 2, టైర్ 3 ఇట్లు బాధపడుతుంటారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీ దగ్గర మంచి ఐడియా ఉంటే దాన్ని ముందు వ్యాలిడేట్ చేసుకోవాలి. వ్యాలిడేషన్ ఏంటంటే అది నిజంగా కస్టమర్ కొంటాడా లేదా ఈ ఐడియాని, ఈ ప్రాబ్లం సొల్యూషన్ని కన్వర్ట్ అయితే ప్రొడక్ట్ కింద కానీ సర్వీస్ కానీ మార్కెట్ ఈజ్ ఇట్ రెడీ టు టేక్ దిస్ ప్రొడక్ట్. వ్యాలిడేట్ చేసుకోకుండా ఫండింగ్ దగ్గరికి వెళ్ళి తిరిగి అంత టైం వేస్ట్ అన్నమాట. ముందు వ్యాలిడేషన్ చేసుకోవాలి, మీరు కన్విన్స్ అయ్యి ఇది మార్కెట్లో ఒక నా దగ్గర 10 ఉన్నారు లేదా 1,000 ఉన్నారు, 100,000 ఉన్నారు, కొనడానికి రెడీగా ఉన్నారు, సో నేను ప్రొడక్ట్ డెవలప్ చేయాలి అంటే ఫండింగ్ కావాలి అనేది అప్పుడు సెకండ్ స్టేజ్. ముందు వ్యాలిడేషన్ చేసుకోవాలి, ప్రాసెస్ అంతా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరు కొంటారు, ఎంతమంది కొంటారు, మీరు బ్యాంకర్కి సమాధానం చెప్పాలి కదా, అంటే ఫండింగ్ ఎవరైతే చేసిన వాళ్ళు నేను ఈరోజు ఫండ్ చేస్తున్నానంటే ఫండింగ్ ఎవరు చేస్తారు స్టార్టప్స్లో, ఫస్ట్ HNIs, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరంటే ఎవరన్నా పెద్ద పెద్ద కంపెనీలు ఉండి CEO కింద పనిచేసి వాళ్ళకి ఏంటంటే నెలకి 1-2 crore జీతాలు వస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇదివరకు మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళు.
సో ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే డైవర్సిఫికేషన్ రాదర్ దెన్ పుట్టింగ్ ఆల్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్లో పెట్టే బదులు దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ స్టార్టప్స్. సో ఈ హెచ్ఎన్ఐస్ ఏంటంటే నేను ఒక 100,000 రూపాయలు ఇస్తాను, 3 సంవత్సరాల తర్వాత నాకు ఎంత ఇవ్వగలుగుతారు. సో హెచ్ఎన్ఐ ఇన్వెస్ట్మెంట్స్ అని ఒకటి అంటాం. తర్వాత ఏంటంటే బూట్ స్ట్రాపింగ్ అంటారు. బూట్ స్ట్రాపింగ్ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నమాట. ఫస్ట్ అది చేయాలి. ఏంటంటే మీ ఇంట్లో మమ్మీ దగ్గర డాడీ దగ్గర వెళ్ళి నేను ఒక ఐడియా ఉంది, ఒక స్టార్టప్ స్టార్ట్ చేస్తున్నాను, ఇట్స్ అన్ ఎంటర్ప్రైజింగ్ యాక్టివిటీ, మీ బ్లెస్సింగ్స్ కావాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంట్లో వాళ్ళు తెలియకుండా మార్కెట్ తంట తిరిగితే కాదు కదా, వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా. అందరం డిబ్బీలు ఉంటాయి ఇంట్లో, అవి పగలగొట్టి ఆ డిబ్బీలోంచి ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతాము. అట్లా మన రిలేషన్ కూడా ఉంటుంది కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, మనకి మనం అంటే ఇష్టపడే వాళ్ళు సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం, వాళ్ళందరినీ వెళ్ళి హెల్ప్ తీసుకోవాలి. బావా, బహమ్మద్ద, మావయ్య వీళ్ళందరూ హెల్ప్ తీసుకోవాలి. అందుకని ముందే బ్యాంకర్ దగ్గరికి, ఫండింగ్ కంపెనీకి నీ ఓన్ మనీ నువ్వు పెట్టుకోవాలి కదా. నీ ఓన్ మనీ పెడితేనే అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, తనది ఒక 10 లక్షలో 100,000 పెట్టుకున్నాడని చెప్పి. సో అలా అందరూ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మనం తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి దాన్ని ఏంటంటే బూట్ స్ట్రాపింగ్ అంటాం. తెలిసిన వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి మనం చీటీ వేస్తా ఎట్లా కలుస్తాం, చీటీ వేయండి చీటీ వేయండి, అలా ఇందులో ఇన్వెస్ట్ చేయండి, దానిలో ఉన్న ప్లస్ మైనస్ చెప్పుకుంటూ వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలి. కన్విన్స్ అయితే ఎంతో కొంత 100,000 రూపాయలు వచ్చిందా 1,00,000 రూపాయలు వచ్చిందా అనేది మెటీరియల్. ఫస్ట్ ఏంటంటే నీ ఓన్ సర్కిల్ నుంచి పూలప్ చేసుకోవాలి, దాన్ని బూట్ స్ట్రాపింగ్ అంటాం. సో అలాగ తీసుకున్న తర్వాత ఇంకా సరిపోదు, బూట్ స్ట్రాపింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే క్రౌడ్ ఫండింగ్. అంటే ఇది ఇట్స్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఏంటంటే చాలా క్రౌడ్ ఫండింగ్ కంపెనీస్ ఉన్నాయి. అంటే మీరు ఏంటంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది, ప్రాబ్లం ఇది, స్టేట్మెంట్ ఇది, సొల్యూషన్ ఇది, నాకు ఇంత రిక్వైర్మెంట్ వస్తే నేను ప్రొడక్ట్ డెవలప్ చేయగలుగుతాను, ఈ కంపెనీలో ఏదైనా ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు ఈక్విటీ ఇస్తాను నా కంపెనీలో, లేదా 3-5 ఇయర్స్ తర్వాత ఇంత రిటర్న్ వస్తుంది, లేదా 1 ఇయర్ తర్వాత అని మీరు మెయిల్ పెడితే వాళ్ళు ఎవరికైతే నచ్చుతుందో ఆ ప్రాబ్లమ్ ఆ సొల్యూషన్ వాళ్ళు నీకు మళ్ళీ మెయిల్ చేస్తారు, ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ 1 లాక్ 5 లాక్ అనేది ఉంటుంది. దట్స్ కాల్డ్ యాజ్ క్రౌడ్ ఫండింగ్. ఇంకా థర్డ్ ఆప్షన్ ఏంటంటే వెంచర్ క్యాపిటల్. వెంచర్ క్యాపిటల్ ఏంటంటే ఇది పెద్ద డీల్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే ఇట్స్ రన్ బై ప్రొఫెషనల్స్, అంటే దే రేజ్ మనీ ఫ్రమ్ హెచ్ఎన్ఐస్ నుంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి రైజ్ చేసి ఒక 100 crores 200 crores అని పెట్టుకుంటారు వెంచర్ క్యాపిటల్స్. పెట్టి స్టార్టప్ వ్యాలిడేట్ చేసుకొని, అంటే ఐడియేషన్ వ్యాలిడేషన్ వాల్యుయేషన్ ఈ మూడు చేసుకొని వాళ్ళు నచ్చినట్లయితే వాళ్ళకి ఈక్విటీ తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో వెంచర్ క్యాపిటల్ ఒక అవకాశం అన్నమాట టు రేజ్ ఫండ్స్. బట్ ముందుగా ఏం చేయాలంటే బూట్ స్ట్రాపింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బూట్ స్ట్రాపింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరి దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకొని వాడి ఇది వర్కౌట్ అవుతారా వేస్టా అంటే అది నెగిటివ్గా తీసుకోకూడదు. వీడికేం తెలుసు ఎమోషనల్ అయిపోయి కాకుండా ఎందుకు నెగిటివ్ అన్నాడు ఎందుకు వర్కౌట్ అన్నాడని. మీరు వ్యాలిడేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది ఎప్పుడు పేపర్లో చూస్తాం 80% స్టార్టప్ ఫెయిల్ అయిపోతాయి అంటే, ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫండింగ్, ఇట్స్ బికాజ్ ఆఫ్ ప్రాపర్ వ్యాలిడేషన్. అది ఆ ప్రొడక్ట్ వచ్చే లోపలికి అవుట్డేటెడ్ అని అయిపోతుంది, ఎవరైనా లేటెస్ట్ టెక్నాలజీతో వస్తారు, లేదా ఒక చిన్న సర్కిల్కే ఉపయోగపడుతుంది, ఒక 10 మందికి ఆ ఉన్న సర్కిల్లో, అంతేకాని గ్లోబల్ మార్కెట్కి ఉపయోగపడదు. సో ఫెయిల్ అయిపోతాయి. సో లాట్ ఆఫ్ స్టార్టప్స్ ఫెయిల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వ్యాలిడేషన్. సో ఫండింగ్ కంటే ముందు వ్యాలిడేషన్ చేసుకోవాలి. సో వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే బూట్ స్ట్రాపింగ్ ఫస్ట్ ఆప్షన్. తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి 10,000 ఇస్తారా 100,000 రూపాయలు ఇస్తారా ఎంతైనా వాళ్ళ దగ్గర నుంచి రేజ్ చేసుకొని ప్రొడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ డెవలప్ చేసుకుంటే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఫండింగ్ మంచిగానే వస్తున్నాయి, ఎందుకంటే గత 6 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఐ థింక్ 50 బిలియన్ యూఎస్డి హెస్ బీన్ రేజ్ బై ఇండియా. ఇండియాలో 45,000 స్టార్టప్స్ ఉన్నాయి. 45,000 స్టార్టప్లో మేబీ ఒక 10-20% స్టార్టప్స్ ఏదో హెచ్ఎన్ఐ ఫండింగ్ కానీ యాంజిల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వీసీ కానీ ఫండ్ రేజ్ చేస్తాయి. $50 బిలియన్ రేజ్ చేసినాయి ఈ 6 ఇయర్స్కు. దాని కరెంట్ మార్కెట్ వాల్యూయే 150 బిలియన్ యూఎస్డి ఉంది, అంటే 3 టైమ్స్ పెరిగింది 6 ఇయర్స్లో. సో ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి ఐడియా అంటే దెర్ ఆర్ హెచ్ఎన్ఐస్ వు ఆర్ రెడీ టు ఇన్వెస్ట్, దెర్ ఆర్ విసిస్ వేర్ దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్, దెర్ ఆర్ ఏంజిల్ ఫండ్స్ రెడీ టు ఇన్వెస్ట్. కాకపోతే కాన్సెప్ట్ మంచిగా ఉండాలి. సో ప్రతిదీ వచ్చేసే చెప్పేస్తే ఫండ్ చేస్తారనేది ఇట్స్ ఎ మిత్. ముందు వ్యాలిడేట్ చేసుకొని అవతల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు హెచ్ఎన్ఐ అయినా ఏంజిల్ ఫండ్ అయినా విసీ అయినా దే బారో కరెక్ట్. మనం బ్యాంకులో అయితే 12 రూపాయల నుంచి 14 రూపాయల వడ్డీ ఉంటుంది, 12 నుంచి 14%. ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ బారో చేస్తారు, అంతకంటే ఎక్కువ ప్రైసింగ్తో.
వీసీలు ఏంటంటే నేను 1 లక్ష రూపాయలు పెడితే 5 ఏళ్ళ తర్వాత 10 లక్షలు ఇస్తారా. వీసీ ఆల్రెడీ ఎప్పుడు ఏంటంటే 10x మల్టిపుల్ అంటాం. అది తమ్ మీరు బండగా గుర్తుపెట్టుకోవాలి. 1 లక్ష రూపాయలు ఈరోజు ఇస్తే 3 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత 10 లక్షలు ఇవ్వాలి వాళ్ళకి. అంతేగాని వాళ్ళు 12% వడ్డీలు ఇలాగా వాళ్ళు ఏంటంటే ఐఆర్ఆర్ మోడల్, హెచ్ఎన్ఐఎస్ కానీ యాంజిల్ ఇన్వెస్టర్స్ కానీ వీసీస్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, 10x మినిమం ఇవ్వాలి వాళ్ళకి, అప్పుడే ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని డబుల్ ఇస్తాను త్రిబుల్ ఇస్తాను అంటే వర్కౌట్ అవ్వదు. రైట్ మెంటరు, రైట్ యాక్సిలేటర్, రైట్ ఇంక్యుబేటర్ దగ్గరికి వెళ్తే ఇట్స్ ఈజీ టు గెట్ ఫండింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. జస్ట్ యాడ్ ఏ పాయింట్ సార్ చెప్పినట్లు, బూట్ స్ట్రాపింగ్ స్టేజ్ ఎప్పుడు మెయిన్గా ఏంటంటే ఫస్ట్ టైం ఎంటర్ప్రినర్స్కి ఉంటుందండి. ఎందుకంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, మన టైం ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఇవి చూస్తారు ఎవరైనా కూడాను. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ది లుక్ ఎట్ వాట్ వీ లెఫ్ట్ ఫర్ దిస్ ఐడియా. ఓకే, సో కొంతమంది మేము కూడా జాబ్స్ వదిలేసేసి 2 ఇయర్స్ ఓన్లీ ఐడియా బిల్డింగ్లో కూడాను కూర్చునే వాళ్ళు ఉన్నామన్నమాట. కొంతమంది కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ 4-5 ఇయర్స్ వాళ్ళు ప్రొడక్ట్ బిల్డ్ చేయడంలోనే 4-5 ఇయర్స్ స్పెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. దే మైట్ బీ ఇన్ క్రోర్ శాలరీ. ఓకే, వాళ్ళు అవి వదిలేసుకున్నప్పుడు దట్ ఈస్ లైక్ దేర్ ఇన్వెస్ట్మెంట్, దాన్ని స్వెట్ అంటాం అలా కూడా ఉంటుంది. సో ఫస్ట్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే ఈ స్టేజ్లో ఫస్ట్ టైం ఎంటర్ప్రినర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా హెల్ప్ దొరుకుతుంది. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని కూడా మనం కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్గా తీసుకుని అనలైజ్ చేసుకోవాలి. ఇది రియల్గా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, మనకి ఎందుకు ఈ సజెషన్ ఇస్తున్నారు. అదే కనుక సెకండ్ టైం ఎంటర్ప్రినర్స్ కనుకోండి, వాళ్ళకి ఐడియా స్టేజ్లో కూడా ఫండింగ్ వస్తుంది. అంటే మేము ఫస్ట్ టైము ఒక అంటే ఐ హ్యాడ్ అన్ ఎగ్జిట్ అండి, అది అమ్మిన తర్వాత ఇమీడియట్గా సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈజీగా పీపుల్ అప్రోచ్ అనమాట ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి. అయితే సెకండ్ ఐడియా ఇట్ డీంట్ ఫ్లై అనమాట. సో అప్పుడేమవుతుందండి, మళ్ళీ థర్డ్ ఐడియాకి వచ్చినప్పుడు సినారియో మైట్ చేంజ్. మీరు జనరలీ స్టార్టప్స్కి ఎలా హెల్ప్ చేస్తారు, ఐ థింక్ ఫినానామిక్స్ క్యాపిటల్ బాక్స్ చేసే పనే ఇది. కొంచెం మీ కంపెనీ ఏం చేస్తుంది, మీరు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో మాకు కొంచెం. గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా చెప్పాలంటే 2.5 ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఒక స్టార్టప్ే. నేను ఎర్లియర్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ లార్జ్ కార్పొరేట్ అండి. ఐ వాజ్ ఇన్ టు కార్పొరేట్ ఫైనాన్స్ అండ్ డెట్ సిండికేషన్లు ఉండేవాడిని. కార్పొరేట్ ఫైనాన్స్ ఏంటంటే లార్జ్ కార్పొరేట్ డీల్, అంటే 100 క్రోర్స్, 500 క్రోర్స్, 1000 క్రోర్స్, 2000 క్రోర్స్ ఫండ్ చేయడం అన్నమాట. ఐ వాజ్ ఇన్ టు సేమ్ ఫర్ లాస్ట్ 14-15 ఇయర్స్. అయితే 2 ఇయర్స్ బ్యాక్, 2.5 ఇయర్స్ బ్యాక్ ఏమనుకున్నంటే ఐ వెల్కమ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్. అంటే ఫ్యామిలీ ఏమనుకున్నంటే ఇంతవరకు చాలు, లెట్ అస్ డూ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి ఫినానమిక్స్ క్యాపిటల్ బాక్స్ అని స్టార్ట్ చేశాను. అందరూ వాట్ ఈస్ దిస్ ఫినానమిక్స్ అంటారు. ఫినానమిక్స్ అంటే ఫైనాన్స్ విత్ ఎకనామిక్స్, బ్లెండ్ ఆఫ్ బోత్, దట్స్ కాల్డ్ యాజ్ ఫినానమిక్స్. ఈ స్టార్ట్ చేసినప్పుడు ఆఫీస్ పెట్టాలా వద్దా, అంత ఖర్చు ఎందుకు, స్టార్టప్ కదా ఇంకా ఏమీ లేదు, జస్ట్ వచ్చేసాను, ఐ వాజ్ డ్రాయింగ్ వెరీ బిగ్ శాలరీ, మంత్ 29వ తారీఖు మంచి శాలరీ పడిపోయేది. వైఫ్ కూడా ఎంకరేజ్ చేయలేదు ఇనీషియల్గా, ఎందుకు 29వ తారీఖు మంచిగా జీతం పడిపోతుంది, రిస్క్ లేదు. అందులో కార్పొరేట్ ఫైనాన్స్ వరల్డ్లో ఉంటే అందరూ రెస్పెక్ట్ చేశారు. పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్ళానుకో, మాకు ఒక 100 కోట్లు ఇస్తారు, 200 కోట్లు ఇస్తారని మనకు రెస్పెక్ట్ ఉంటుంది ఎక్కువగా. సో అది ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎందుకు నీకు రిస్క్గా అని చెప్పి వైఫ్ కూడా ఇనీషియల్గా డిస్కరేజ్ చేసింది. డిస్కరేజ్ చేసిన తర్వాత బట్ ఐ వాజ్ వెరీ బ్లంట్, లేదు ఐ డిసైడెడ్ రిజైన్ చేసి వచ్చేసాను, నో అదర్ ఆప్షన్, అండ్ ఆఫీస్ పెట్టాలా మంచిగా లేదా. ఎందుకు చెప్తున్నానంటే పీపుల్ షుడ్ నోట్ దిస్, ఎవరైనా ఒక వ్యాపారం పెట్టాలి, ఒక స్టార్టప్ పెట్టాలంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఐడియా కాదు, ఎంత పెద్దగా పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తారు. అందుకని ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ కోటింగ్ మై ఎగ్జాంపుల్. సో వైఫ్ ఇంకా షీజ్ అ డెంటిస్ట్, యాక్చువల్గా హాస్పిటల్లో ఒక చిన్న ప్లేస్ ఉంది, మీరు ఓకే అంటే పెట్టుకుంటారా క్లినిక్లో, ఒక రూమ్ ఒకటి ఉంది ఖాళీగా అంటే. నేను ఇమీడియట్ అనుకున్నా, నేను అడ్వైజ్ చేసేది ఎలా ఫైనాన్సింగ్, ఆఫీస్కి అంత ఎక్కువ మంది రారు, ఈ రోజులో టెక్నాలజీ ఉంది, ల్యాప్టాప్ మొబైల్ ఉంటే కూడా సరిపోతుంది అంటే వైఫ్ థ్యాంక్స్ థ్యాంక్ మై వైఫ్ తన తన క్లినిక్లో ఒక చిన్న రూమ్ తీసుకొని ఇంకో అదర్ పార్ట్నర్ ఇంకాయన ఈజ్ అ చార్టెడ్ అకౌంటెంట్, రమణమూర్తి గారు అని సీనియర్ మోస్ట్ చార్టెడ్ అకౌంటెంట్, అయినా నేను కలిపి వి స్టార్టెడ్ ఫినానమిక్స్ క్యాపిటల్ బాక్స్. ఇదేంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వీ వాంటెడ్ టు అడ్వైజ్ లార్జ్ కార్పొరేట్స్. యాక్చువల్ స్టార్ట్ చేసింది బికాజ్ ఐ వాజ్ ఇన్ టు ద సేమ్ వర్టికల్ కాబట్టి ఫండ్ రైజింగ్ ఎలా చేయాలి. ఏంటంటే ఇక్కడ ఏంటంటే ద బ్యూటీ విత్ ఫినానమిక్స్ క్యాపిటల్ బాక్స్ ఏంటంటే స్ట్రక్చర్డ్ కార్పొరేట్ లోన్. ఇప్పుడు మీరు రెగ్యులర్గా బ్యాంక్స్కి వెళ్ళారనుకో, టర్మ్ లోన్స్ అంటారు, వర్కింగ్ క్యాపిటల్ డిమాండ్ లోన్ అంటారు, సిసి, ఓడీలు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్తో మంచిగా స్ట్రక్చర్ చేయాలి వాళ్ళకి అని చెప్పి స్ట్రక్చర్డ్ కార్పొరేట్ లోన్స్ డిజైన్ చేయడాలు. ప్రైవేట్ ఈక్విటీ ఏంటంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫండ్ రైజ్ చేయించాలి. ఇదంతా వి స్టార్టెడ్ దిస్ అండ్ 2 ఇయర్స్లో వీ హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. 2 ఇయర్స్లో సుమారు 2,000 కోట్లు డిస్పర్స్ చేసాం ఫ్రమ్ ఫినానమిక్స్ క్యాపిటల్ బాక్స్. అంటే రియల్ ఎస్టేట్లో కానీ, లార్జ్ ఫార్మా కంపెనీస్ కానీ,
లేదా ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ వీటిలన్నింటికి రేజ్ చేసాం. అలా రేజ్ చేస్తూ ఏంటంటే నేను ఐఎస్బిలో కొన్ని క్లాసెస్కి వెళ్తూ ఐఐఎమ్స్లో క్లాసెస్కి వెళ్తుంటే చూస్తుంటే అక్కడ అందరూ ఏంటంటే స్టార్టప్స్ వచ్చేవారు, కాకపోతే దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫర్ అల్యూమ్ని, ఆ సర్కిల్కి, ఆ సర్కిల్కే, బయట ప్రపంచానికి లేదు. అంటే టైర్ టూ టైర్ త్రీ సిటీస్ వాళ్ళకి ఏమీ అవకాశాలు లేవు. సో నేను మా పార్ట్నర్ ఇలాగ ఫ్లైట్లో డిస్కస్ చేసుకుంటుంటూ, సార్ మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు స్టార్టప్ అడ్వైజరీ సర్వీసెస్ అని చెప్పి, సో ఒక 1 ఇయర్ నుంచి వీఆర్ ఫోకసింగ్ ఈవెన్ అన్ స్టార్టప్ అడ్వైజరీ సర్వీసెస్. అంటే స్టార్టప్కి ఏంటంటే మీ దగ్గర ఐడియా ఉంది, అది పేపర్ మీద ప్రజెంట్ చేసి దాన్ని ప్రొడక్ట్ కింద ఎలా డెవలప్ చేయాలి, దాన్ని ఎలా కమర్షియలైజ్ చేయాలి. స్టార్టప్ అనేది ఏంటి, ఐడియా ఉంటే సరిపోదు కదా, దట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ యువర్ ప్రొడక్ట్. అది ఎలా కన్వర్ట్ అవ్వాలి, దాన్ని మెంటరింగ్ అంటాం ఎలా చేయాలి, వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి అంటే మార్కెటింగ్ ఎలా ప్లానింగ్ చేయాలి, బిజినెస్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఫండింగ్ ఎవరెవరు ఇస్తారు. రెగ్యులర్గా లోన్లు అనుకుంటారు కానీ బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఎవరు ఎక్కువగా, ఎందుకంటే కొలాటరల్ ఇవ్వలేరు ఈ స్టార్టప్స్. సో ఎవరెవరి దగ్గర ఫండ్కి ఎట్లా వెళ్ళాలి, సో ఇదంతా చేయడానికి మేము స్టార్ట్ చేసాం ఫినానమిక్స్ నుంచి స్టార్టప్ అడ్వైజరీ సర్వీసెస్ అని. ఈ 9-12 మంత్స్లో కూడా ఐ థింక్ వీ హ్యావ్ అడ్వైజ్ అరౌండ్ 11-12 స్టార్టప్స్. వీ హ్యావ్ రేజ్ ఫండ్స్ ఫ్రమ్ 1 crore నుంచి 5 crore వరకు రేజ్ చేయించడాలు, ఇవన్నీ స్టార్ట్ చేసాం. అండ్ డామ్ గుడ్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఈవెన్ ఇన్ స్టార్టప్ అడ్వైజరీ సర్వీసెస్. పర్టికులర్గా ఏంటంటే ఐ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ టైర్ 2 టైర్ 3 సిటీస్కి. ఎందుకంటే మన ఏపీ తెలంగాణలో ఉన్నారనుకోండి, హైదరాబాద్లో బాగున్నాయి, మంచి అవకాశాలు ఉన్నాయి స్టార్టప్స్కి. ఏంటంటే యాక్సిలేటర్స్ ఉన్నాయి, ఇన్క్యుబేటర్స్ ఉన్నాయి, మనకి అందరికీ టీఅప్ తెలిసిందే. బట్ వెన్ యూ లుక్ ఎట్ విజయవాడ, అంటే ఇటు వైజాగ్ అటువంటి ప్లేసెస్లో కానీ, కరీంనగర్, నిజామాబాద్, అటుపక్క మంది చాలామందికి ఏంటంటే చాలా ఆలోచనలు ఉన్నాయి. సౌత్ ఇండియన్స్ అంటేనే వీఆర్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ టాలెంట్ అండి, అంటే లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ సర్వీసెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఆ కన్వర్షన్ తెలియక ఆ బ్రెయిన్లో పెట్టుకొని ఆ టైర్ 2 టైర్ 3 సిటీస్ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైర్ 2 టైర్ 3 సిటీస్ వాళ్ళని మెంటరింగ్ చేసి వాళ్ళు ఫండ్ రేజ్ చేయడానికి వీ స్టార్టెడ్ ఫినానమిక్స్ స్టార్టప్ అడ్వైజరీ సర్వీసెస్ అని చెప్పి. చాలామంది దగ్గర ఐడియాస్ ఉంటాయి, కానీ ఆ ఐడియాస్ని ఎలా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి, దాన్ని ఎలా రియాలిటీ చేయాలనే దాని మీద చాలామంది క్లారిటీ ఉండదు. దట్ ఈస్ వేర్ మీ కంపెనీ స్టెప్స్ ఇన్ అండ్ చాలా సంతోషం అండి అరవింద్ దానికి. సో రామేశ్వర్ గారు, సత్యనారాయణ గారు హ్యాస్ కమ్ ఫ్రమ్ ఎ బ్యాక్గ్రౌండ్ వేర్ యునో ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇట్లాంటి యునో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఆల్ దిస్. మీరు యూ ఆల్సో స్టార్టెడ్ అప్, బట్ మీ పర్స్పెక్టివ్ వేరే ఉంటుందండి. యూఆర్ ప్రాబబ్లీ సంబడి, మీరు ప్యాషన్ కొద్దీ స్టార్టప్ చేశారు. సో మీ స్టోరీ ఏంటి? ఈజ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ అండి, ఒక స్టార్టప్స్కి అయినా ఇట్స్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. నేనైతే ఫండ్ రైజింగ్ ఇవన్నీ కానీ ఆయన ఒడిదుడుకులు. ఇప్పుడు మన ఆడియన్స్కి ప్రాబబ్లీ వాళ్ళు కూడా ఇప్పుడు రామేశ్వర్ గారు ఎప్పుడైతే స్టార్టప్ చేసే పొజిషన్లో ఆయన ఎలా ఉన్నారో, మన ఆడియన్స్లో స్టార్టప్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది కూడా అదే సిచ్యువేషన్లో ఉండుంటారు. సో ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ఆయన పర్స్పెక్టివ్ ఏంటి, ఆయన స్టోరీ ఏంటి ఒకసారి చెప్తే. ట్రూ అండి. అంటే యాక్చువల్గా నేను ఇందాక చెప్పినట్లు అంటే మన సొసైటీలో ఏంటంటే ఈ స్టార్టప్కి అంత సపోర్ట్ అనేది ఒక డెకేడ్ బ్యాక్ అయితే లేదండి. కానీ ఏంటంటే నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యాడ్ అన్ ఐడియా అనమాట. ఇప్పుడు కరెంట్లీ వీఆర్ రన్నింగ్ ఎన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ అండి, ఇట్స్ లైక్ skillmonks.com అనమాట. అండ్ వీ హ్యావ్ అన్ ఆల్సో మొబైల్ యాప్ అనమాట. ఓకే. సో ఐడియా ఏంటంటేనండి, రైట్ నౌ ఐ మీన్ ఇన్ ఇండియాలో 8 million గ్రాడ్యుయేట్స్ ఆర్ గ్రాడ్యుయేటింగ్. ఈవెన్ ఆల్మోస్ట్ ఆల్రెడీ లాట్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఈజ్ దేర్ యాజ్ ఐటీ ప్రొఫెషనల్స్. ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో ఏంటంటే అప్స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ అనేది చాలా నీడ్ అండి. 90% ఆఫ్ ఐటీ వర్క్ ఫోర్స్ నీడ్స్ అప్స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రీ 4.0. ఎట్ ద సేమ్ టైమ్ మనకి వస్తున్న అవుట్ఫ్లో అంటే మన కాలేజ్ అవుట్ఫ్లో 8 million ఓన్లీ 1 million పీపుల్ ఆర్ లైక్ ఓకే ప్రాపర్లీ గెటింగ్ ప్రాపర్ జాబ్స్, అంటే వైట్ కాలర్ జాబ్స్ టైప్. రైట్. ఇట్స్ నాట్ దట్ ఓకే ద అదర్స్ కాంట్ గెట్ ద జాబ్స్, బట్ దే ఆర్ అండర్ స్కిల్డ్ అండి అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ అండర్ ఎంప్లాయ్మెంట్. ఒక బీటెక్ స్టూడెంట్ వచ్చి ఒక డేటా ఎంట్రీ జాబ్ చేయడం అవనండి, లేదంటే టెక్ సపోర్ట్ జాబ్ చేయడము, ఇలాంటివన్నీ జరుగుతున్నవి. సో దిస్ ప్లాట్ఫామ్ ఓకే కన్వర్ట్స్ ఎనీ స్కిల్ ఇన్ టు యర్ ప్యాషన్, ఐ మీన్ ప్యాషన్ ఇన్ టు యర్ స్కిల్. అంటే ఒక అతనికి ఏదైనా ప్యాషన్ ఉంది బట్ జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ ఓకే బై నాట్ గెటింగ్ కనెక్టెడ్ టు ద రైట్ మెంటర్. అంటే ఒక మెంటర్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా అవసరం అండి. మనకి స్కిల్ ఉంటే సరిపోదు, ఆ స్కిల్ని మనము ఓకే ఒక డిప్లాయబుల్ ఓకే ఫంక్షన్ లాగా చేయడానికి ఒక మెంటర్ ఉండాలి, అంతేకాని ఇండస్ట్రీ రెడీనెస్ కూడా ఉండాలన్నమాట. సో వాట్ వీ డూ ఇస్ ఎనీ స్కిల్ సీకర్ని బెస్ట్ ఇన్ ద క్లాస్ మెంటర్స్తోనూ ట్రైనింగ్ కంపెనీస్తోనూ కనెక్ట్ చేసి వీ మేక్ దెమ్ ఇండస్ట్రీ రెడీ అనమాట అండి. సో ఇది ఈ ఐడియా ఇప్పుడు కరెంట్లీ వీఆర్ వర్కింగ్ అనండి.
and it's a scalable platform. And it's currently we are targeting like Indian market, but okay, down the line, maybe after 2 years, in fact, Hyderabadis should be able to teach even Africans or Americans or even Europeans. So our concept to unnamandi. అంటే ఇప్పుడు కరెంట్లీ అంటే ఐటీను ఎగ్జామ్ ప్రెప్ ఫోకస్తో చేస్తున్నాం. లేటర్ ఆన్ ఇట్ క్యాన్ బీ లైక్ ఓకే ఈవెన్ హాబీస్, ఒక అతను ఎవరైనా ఒక హాబీ నేర్చుకోవాలనుకున్నా కూడాను ఇండియన్స్ ద్వారా నేర్చుకోవచ్చు, లేదంటే కనుక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కూడాను ఐ మీన్ పీపుల్ సిట్టింగ్ ఇన్ ఇండియా క్యాన్ టీచ్, ఆర్ మేబీ వీల్ ఆన్ బోర్డ్ ఈవెన్ గ్లోబల్ ట్యూటర్స్ అండి, అది కూడా జరగవచ్చు. సో ఈ ఐడియా కరెంట్లీ చేస్తున్నాం. ఇంతకు ముందులా వీఆర్ వర్కింగ్ ఆన్ అనదర్ ఐడియా అండి. అలానే ఇంకా అంటే మొబిలిటీ సొల్యూషన్స్ వీ హ్యావ్ డన్ సంథింగ్ ఇన్ ద వెనాక్యులర్ స్పేస్. అంటే ఇప్పటికి కూడాను మొబైల్ యాప్స్ ఇంకా వెనాక్యులర్ స్పేస్లో అంతలో లేవండి. సో అందుకని చెప్పి వి వర్క్ ఆన్ సమ్ మొబైల్ యాప్స్ ఓకే ఇన్ ద ఎర్లియర్ కంపెనీ అనమాట. బిఫోర్ దాట్ ఐ వాజ్ ఇన్ టు స్కిల్ డెవలప్మెంట్ వేర్ ఓకే వీ హ్యాడ్ యూస్ టెక్నాలజీ టు డెలివర్ స్కిల్స్ ఫర్ లైక్ ఓకే ఎవ్రీ ఇయర్ నియర్లీ 50,000 to 60,000 పీపుల్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్. అంటే ఐడియాస్ వస్తాయండి. అంటే ఐడియాస్ ఇప్పుడు నాకు ఫస్ట్లో హెల్త్ కేర్లో కూడా ఒక ఐడియా ఉంది. ఈవెన్ డెలివరీ డెలివరీ సైడ్ మొబైల్ యాప్స్ రాకముందులా వి థాట్ ఆఫ్ వీ డెలివరీ అని చెప్పి ఒక ఐడియా ఉందన్నమాట అండి. కాకపోతే అంటే సార్ చెప్పినట్లు ఇట్స్ నాట్ అబౌట్ ఐడియాస్ అండి. అంటే మేము చాలా ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళాము. అంటే ఐడియాస్ అందరికీ ఉంటాయి. వాట్ దే లుక్ ఎట్ ఏంటంటే ఒక టీమ్ ఓకే ఆ టీమ్ క్యాపబిలిటీస్ ఏంటి. రెండోది మమ్మల్ని ఎక్కువ అడిగింది ట్రాక్షన్ అని అడుగుతారండి. అంటే మీరు ట్రాక్షన్ చూపించగలరా. అంటే ఒక చిన్న పైలట్ ఓకే మీరు గ్లోబల్గా చేయగలమంటున్నారు, ఫస్ట్ ఒక సిటీలో చేసి చూపించగలరా, లేదంటే ఒక చిన్న పాకెట్లో ఒక ఏరియాలో మనం చేసి చూపించగలమా అనేది ఒకటి అడుగుతూ ఉంటారండి. ఎందుకంటే దే వాంట్ టు చెక్ యువర్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్. ట్రాక్షన్ వచ్చిన తర్వాత దే విల్ డెఫినెట్లీ సీ ద స్కేల్ సైడ్ అండి. ఓకే మీరు ట్రాక్షన్ చూపించారు బాగానే ఉంది, బట్ సీమ్లెస్గా ఎంత స్కేల్ చేయగలరు. ఓకే అంటే కొందరు ఏంటంటే ట్రాక్షన్ చూపించడంలో సక్సెస్ఫుల్గా ఉంటారు, బట్ స్కేలబిలిటీలో ఇష్యూస్ ఉంటాయండి. అంటే కొన్ని మనము ప్రిడిక్ట్ చేయలేమండి. అన్లెస్ వీ గెట్ ఇన్ టు ద బిజినెస్ వీ కెనాట్ ప్రిడిక్ట్. సమ్ హెడ్విండ్స్ రావచ్చు. ఒక చిన్న గవర్నమెంట్ పాలసీ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అండి. ఇది ఈజీ పాత్ అంటే అంటే అందరికీ అయితే ఈజీ పాత్ కదండి. అంటే మనకి మనము ఓన్లీ సక్సెస్ స్టోరీస్ ఇందాక మాట్లాడుతున్నాం అనమాట. కానీ ఎవ్రీ ఇయర్ ఈజీగా ఒక 10,000 స్టార్ట్అప్స్ ఈజీగా స్టార్ట్ అవుతాయండి డిఫరెంట్ డొమైన్స్. కరెక్ట్. కాకపోతే అండి అన్నీ సక్సెస్ అవ్వండి. కొంతమంది 1 year సస్టైన్ అవుతారు, కొంతమంది అవుట్ ఆఫ్ ప్యాషన్ ఓకే 2-3 years అలా వాటిని పర్స్యూ చేస్తూ ఉంటారు, కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆపేస్తారు. అండ్ ఇట్స్ గుడ్ అండి. కొంతమంది ఏమంటారంటే ఇఫ్ యూ వాంట్ టు ఐ మీన్ లైక్ ఇఫ్ యూఆర్ సీయింగ్ సక్సెస్ గుడ్ అండి, లేదంటే యూ హ్యావ్ టు ఫెయిల్ ఫాస్ట్ అలా అనమాట. అంటే ఎందుకంటే జస్ట్ మన బ్రెయిన్ చైల్డ్ అని చెప్పేసి ఆ ఐడియాస్ స్టక్ అయిపోవడం వల్ల ఒక్కొక్కసారి వీ విల్ బి లైక్ దానిలో బాక్డౌన్ అయిపోతామండి, దానిలోనే అలా కొట్టుకుపోతూ ఉంటాం. అంటే కొంతమంది అంటారు ఇది ఒక ఎడిక్షన్ టైప్ కూడా అనమాట స్టార్ట్అప్ అనేది. అరే నా ఐడియా ఎలా ఫెయిల్ అవుతుంది అంటే మనం చూడాల్సింది ఏంటంటే ఇందాక అన్నట్లు అసలు ఆ ప్రాబ్లం రియల్గా ఉందా, రైట్, దాన్ని హౌ వెల్ వీఆర్ సాల్వింగ్. జస్ట్ యాడ్ ఆన్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా మంది ఎమోషనల్గా ఒక ఐడియాకి కనెక్ట్ అయిపోతుంది, అటాచ్ అయిపోయి అటాచ్ అయిపోలేక. నాకు చెప్పదలుచుకుంది ఏంటంటే డోంట్ లవ్ యువర్ ఐడియా. ఇప్పుడున్న మార్కెట్ సినారియోలో ఈరోజు అండి ఒక 1 hour తర్వాత ఏం టెక్నాలజీ చేంజ్ వస్తుందో తెలీదు. సో నీ ఐడియాలో కూడా యూ షుడ్ బి అడాప్టివ్. ప్రతి స్టార్ట్అప్కి చేస్తానని చెప్పేది ఏంటంటే ఎవ్రీడే అట్లీస్ట్ 3 రైతుల్ని కలవాలి. నెట్వర్కింగ్ ఈజ్ అవర్ నెట్వర్క్ అంటాను అందుకే. ఎందుకంటే జస్ట్ టు యాడ్ ఆన్ మళ్ళీ దెర్ ఆర్ 2 concepts విచ్ ఆర్ రూలింగ్ ద వరల్డ్. ఒకటి ఏంటంటే ఇప్పుడంతా సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీ ఏంటంటే పాత రోజుల్లాగా స్టార్ట్అప్ అంటే కొత్తగా ఏదో ఒక ఐడియా రావాలి, కొత్తగా ఇన్నోవేటివ్గా ప్రొడక్ట్ అనేది కాదు. స్టార్ట్అప్ అంటే ఉన్న ప్రొడక్ట్ని ఎలా ఉపయోగించగలుగుతావు. రీసెంట్గా అయితే పూణేలో అనుకుంటా దేర్ ఇస్ సమ్ స్టార్ట్అప్. మనం సిగరెట్ ఉంటుంది కదా, సిగరెట్ ఎండ్లో బట్స్ ఉంటాయి, అవునండి, కాల్చిన తర్వాత పడేస్తాం. అవును. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 years IIT చదువుతుండగా ఆ బట్స్ అంతా తీసుకొని రోడ్ల మీద ఈ కిరాణా స్టోర్ దగ్గర ఈ సిగరెట్ల మీద ఒక బాక్స్ పెట్టి అన్న అందరూ కాల్ చేసిన తర్వాత ఇందులో వేపించేసాయి అని చెప్పి ఆ కిరాణా స్టోర్ వాళ్ళు అడిగారంటే ఎందుకు బాబు మీరు ఇంత ఐఐటీ నుంచి చదువుతున్నారంటే లేదన్నా అని చెప్పి పాప ఈవినింగ్ వెళ్ళి అది తీసుకొని దాన్ని రీసైక్లింగ్ చేయించి దే ఆర్ సెల్లింగ్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్. అది మన కళ్ళ ముందే అందరం పడేస్తాం, మనకి తెలియదు రోజు ఎన్ని లక్షలు చూస్తుంటాం. రీసెంట్గా వాళ్ళకి ఐ థింక్ దే హావ్ రేజ్డ్ అరౌండ్ 15-20 crore వెరీ రీసెంట్గా. ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారు ఐడియా, కాన్సెప్ట్ నచ్చింది, దే కన్వర్టెడ్ ఉండే ప్రొడక్ట్ అండ్ దే రీసెంట్లీ గాట్ ఫండింగ్ అరౌండ్ 15 crore. కాకపోతే ఇప్పుడు ఉండేది ఏంటంటే గత 5 years నుంచి వీఆర్ ఇన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4 కాబట్టి కోహెరెన్స్ ఎకానమీ. కోహెరెన్స్ ఎకానమీ ఏంటంటే ఎంత ఇదంటే టైం వాల్యూ మనీ. టైం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు కూర్చున్నానండి,
ఇరవయో తారీఖున నేను తిరుపతి వెళ్ళదలుచుకున్నా. ఏం చేశాను, యాప్ ఓపెన్ చేస్తాను. యాప్లో 20th అని చెప్పి అంటే ఏజెంట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు, అంత సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా. కరెక్ట్. చేసుకుంటే 20వ తారీఖు మార్నింగ్ వచ్చి మీ ఇంటి దగ్గర పికప్ చేసేసుకుంటాడు, వచ్చి ఎయిర్పోర్ట్ డ్రాప్ చేస్తారు. ఎయిర్పోర్ట్ టికెట్లు కూడా వాళ్ళే ఇచ్చేస్తారు, ఎవరైతే మనం యాప్లో బుక్ చేసుకున్నామో వాళ్ళే. సో తిరుపతిలో దిగ్గానే ఒక బోర్డు ఉంటుంది, వెల్కమ్ సత్యనారాయణ వడ్డీ అని. ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని హోటల్ రూమ్ తీసుకెళ్ళిపోతారు. హోటల్ రూమ్ తీసుకెళ్ళిపోయిన తర్వాత, సార్ మీది 2:30కి మీకు దర్శనం ఉంది అని చెప్పేస్తారు. దర్శనం వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతారు. ఒక గంటలో బయటకు వచ్చేస్తాం, సార్ మీకు 4 లడ్డూలు వచ్చినాయి అని వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు. మళ్ళీ తర్వాత మీరు రూమ్కి తీసుకెళ్ళాలి సార్, మీకు ఈవినింగ్ 6:30 ఫ్లైట్ అంటారు. ఫ్లైట్ ఎక్కించేస్తారు, హైదరాబాద్లో దిగుతాను. హైదరాబాద్లో దిగి బయటకు రాగానే వెల్కమ్ సత్యనారాయణ వడ్డీ అంటారు, మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేసేస్తారు. సో నేను ఇక్కడ ఎక్కడా కష్టపడలేదు. అంతా ఏంటంటే 1-2 డేస్లో మొత్తం కంప్లీట్ చేసేసుకొని వచ్చాను. ఏంటంటే టైం చాలా ఇంపార్టెంట్, ఇట్స్ బీన్ వాల్యూడ్ అండ్ దేర్ ఈజ్ మనీ ఫర్ ఇట్. ఎవ్రీ సెకండ్ యూ స్పెండ్ దేర్ ఇస్ అ మనీ ఫర్ ఇట్. సో దీన్ని ఏమంటే ఏంటంటే కోహెరెన్స్ ఎకానమీ అంటాం. ఇప్పుడు అందరం కూడా ఆ ఎకానమీలో ఉన్నాం మనం. సో మనకేంటి, స్టార్టప్కి ఇవన్నీ ఆపర్చునిటీస్. ఇవన్నీ స్విగ్గీ, ఓయో, ఊలా, ఊబర్, ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఇటువంటి ఆలోచనల నుంచే వచ్చినాయి. ఈ కోహెరెన్స్ ఎకానమీ ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఫర్ బెటర్ ప్రొడక్ట్, బెటర్ సర్వీస్. సో ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మనం ఉండే ఆపర్చునిటీ కూడా అంటే ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4 అంటాం కదా, 4.0 అంటాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఏంటంటే చిన్న చిన్న పిల్లలు, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దే ఆర్ టాకింగ్ అబౌట్ మెషిన్ లెర్నింగ్, దే ఆర్ టాకింగ్ అబౌట్ రోబోటిక్స్, దే ఆర్ టాకింగ్ అబౌట్ మెషిన్ లెర్నింగ్. ఇంకోటి ఏంటంటే డ్రోన్స్ కోసం మాట్లాడుతున్నారు, నానో టెక్నాలజీ వచ్చేసింది. సో ఇంత టెక్నాలజీ అలాగని చెప్పి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్పెషలైజ్ బీటెక్ చేసి ఎంటెక్ చేస్తానే ఈ ప్రొడక్ట్ చేస్తానా అనేది లేదు. రీసెంట్గా ఏంటంటే డిపిఎస్ స్కూల్ నాచారం హైదరాబాద్ క్యాంపస్లో 8th, 9th, 11th, 12th వాళ్ళకి స్టార్టప్ ఎంక్లేవ్ అని స్టార్ట్ చేశారు. వాళ్ళు 9th, 10th క్లాస్ స్టూడెంట్సే దేవర్ టాకింగ్ అబౌట్ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ స్కూల్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్. ఓకే. వాళ్ళకి అడిగాను, మీరేంటి, ఏం బీటెక్ ఇంజనీరింగ్ కూడా కాదు, 9th క్లాస్ స్టూడెంట్, మీరేంటంటే ఏముంది అంకుల్ మాకు గూగుల్ గాడ్ ఉంది కదా అని చెప్పారు. ఇది ట్రూ సార్. అంటే అంటే గూగుల్లో ఉండి టైప్ చేసి మొత్తం బేసిక్ ఇన్ఫర్మేషన్, చిన్న ఇన్స్ట్రుమెంట్ నుంచి చిన్న బ్యాటరీ సెల్ దగ్గర నుంచి పెద్ద ఎక్విప్మెంట్ ఎక్కడ అమ్ముతారు అన్నీ వాళ్ళ దగ్గర గూగుల్లో ఉండేస్తున్నాయి. కరెక్ట్. వాళ్ళకి ఏంటంటే ఆ థింకింగ్ రావాలి. వాళ్ళు ఏంటంటే డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. వాళ్ళ డ్రోన్స్ కూడా మంచి ఉపయోగం కోసం, రైతుల కోసం. రైతులు ఏంటంటే పాపం ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ కొట్టాలంటే ఒక ఎకరం పొలానికి కనుక ఒక హాఫ్ డే పాపం కొడుతూ ఉండాలి. కరెక్ట్. బాడీ అంతా ఇదైపోయి అది బరువు మోస్తూ వాసన బరాయిస్తూ కొట్టాలి. వీళ్ళు ఏంటంటే డ్రోన్స్లో పెట్టేస్తారు, ఒక ఎకరం పొలం ఒక 10 మినిట్స్లో మొత్తం పెస్టిసైడ్ అంతా కొనేసి మొత్తం హాఫ్ అన్ అవర్లో మొత్తం, అదే 5 ఏకర్స్ ల్యాండ్ అయితే 1 అవర్లో మొత్తం కంప్లీట్ చేసుకుంటుంది. సో ఏంటంటే ఒక కాన్సెప్ట్ రావాలి వాళ్ళ దగ్గర, మంచి ఐడియా. ఇంకో అబ్బాయి, ఈ అబ్బాయి కూడా 9th క్లాస్. ఎందుకు చెప్తున్నానంటే ఇది అబ్బాయి డాక్టర్ కూడా మెడిసిన్ కూడా చదవలేదు. నాకు ప్రజెంట్ చేయమని నాతో పాటు మన తెలంగాణ స్టేట్ చీఫ్ సెక్రటరీ జోషి గారు కూడా ఉన్నారు. ఈ వాజ్ ఆల్సో సర్ప్రైజ్, ఏంటి వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ టాలెంట్ వీళ్ళు అని చెప్పి. ఆ అబ్బాయి ఏంటంటే ఆల్జీమర్స్కి ఇప్పటి వరకు డివైస్ ఏం లేదు. సో సెలైవా బేస్డ్ టెస్టింగ్ మాట. సో మనకి ఆల్జీమర్స్ లెవెల్ ఎట్లా ఉంది అని టెస్ట్ చేయడానికి ఒక డివైస్. నేను అడిగాను, నువ్వు ఇంకా మెడిసిన్ బైపీసీ స్టూడెంట్ కూడా కాదు, ఏమి లేదు, యువర్ ఓన్లీ 9th or 11th క్లాస్ అంటే. లేదు అంకుల్, 2 ఇయర్స్ నుంచి నేను ఎవరు డాక్టర్ అంకుల్ ఒక ఆయన అడ్వైజ్ అడిగాను, దీనికోసం 2 ఇయర్స్ నుంచి గూగుల్లో రీసెర్చ్ చేస్తున్నాను, కొందరు హెల్ప్ తీసుకున్నా, ఒక CCMB లో ఇంక్యుబేటర్ కింద అక్కడ కూడా అడ్వైజ్ తీసుకున్నా. సో ఈ ప్రొడక్ట్ డెవలప్ చేశాను. ఇది చీప్ కూడా, ఎకనామికల్ వయబిలిటీ కూడా ప్రొడక్ట్. 10-12 వేలు పెడితే డివైస్ వస్తుంది. ఇంకో అమ్మాయి అదే స్కూల్లో ఈసీజీ, మొబైల్ ఈసీజీ, ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు న్యాచురల్గా పెద్ద హాస్పిటల్ ఈసీజీ అంటే 10 లక్షలు 4 రూపాయల వరకు ఉంటాయి. ఈ అమ్మాయి ఏంటంటే 50,000-75,000 ఈసీజీ. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మన రూరల్ విలేజెస్కి వెళ్ళామనుకో పాపం, వాళ్ళకి హైదరాబాద్ లేకపోతే మెయిన్ సెంటర్స్కి రావాల్సి వస్తుంది. ఇది ఆ ఇన్స్ట్రుమెంట్ అక్కడ పెడితే అంటే నిరుపేదలకు కూడా అందుబాటులో ఉంటుంది. అటువంటి డివైజెస్ ఇవన్నీ వాళ్ళు బీటెక్ ఎంటెక్ చేసి పిహెచ్డి చేయలేదు, 8th, 9th, 10th స్టూడెంట్స్. సో ఏంటంటే వాళ్ళకి ఏంటి, మంచి ఆలోచన రావాలి, సొసైటీని సర్వ్ చేయాలి అనే ఆలోచన ఎక్కువ వచ్చిన వాళ్ళకి దే హవ్ బీన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ స్టార్టప్స్. ఇప్పుడు టాస్క్ ఓరియంటెడ్, ఇది అంటే ఒక ఐడియా ఉండి దాన్ని ఎలా సాధించాలనుకుంటే
దే డోంట్ నీడ్ టు బి రీసెర్చర్ ఎస్ ఎందుకంటే మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్ రైట్ ఇప్పుడు ఇంక్లూడింగ్ ఐ మీన్ యూ వాంట్ టు యాక్సెస్ సమ్ కంటెంట్ ఫ్రమ్ సమ్ టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆల్సో దే కెన్ డూ ఇట్ అనమాట ఇప్పుడు మన ఐఐటి ఐ మీన్ మొత్తం ఐఐటీస్ గ్రూప్ అంతా స్టార్ట్ చేసి ఎన్పిటిఎల్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు దానిలో ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ నౌ ఐ మీన్ ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రీ వరల్డ్ అనమాట నాలెడ్జ్ ఎకానమీ సో ఖచ్చితంగా అలా అంటే ఎవరికైనా కూడా ఐడియా ఉంటే కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన సజెషన్స్ ఈవెన్ టూల్స్ అవన్నీ కూడా ఆన్లైన్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అక్కడ గైడెన్స్ తీసుకోవచ్చు ఇదంతా ఉందండి సో టెక్నాలజీని లెవరేజ్ చేసుకోవడం ఎట్లా అని చెప్పినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఇక్కడ ఆడియన్స్లో ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయేమో చూద్దాం సార్ ఐఎమ్ రామకృష్ణ ఐ మీన్ టు ఫుడ్ బిజినెస్ సార్ ఓకే సార్ మై క్వశ్చన్ ఇస్ టు రామేశ్వర్ గారు ఓకే సో యాక్చువల్గా ఇంతకుముందు సార్ సత్య సార్ అన్నట్టు 5 ఇయర్స్ బ్యాకే నాకు ఈ ఇన్నోవేటివ్గా కొంచెం ఫుడ్ ఇన్నోవేటివ్గా ప్రొవైడ్ చేయాలని ఉండేది ఓకే రిగార్డింగ్ దిస్ డైట్ ప్లాన్ కీటో డైట్ ప్లాన్ అలాగే ఈ మన కొర్రలు అని అంటుంటారు ఫుడ్ మిల్లెట్స్ ఈ ఫుడ్స్ కూడా సప్లై చేయాలని ఉండే కాకపోతే అది ఎవరితో షేర్ చేసుకోలేకపోయాను ఐడియా ఇట్ వాజ్ ఇన్ మై బ్రెయిన్ అండ్ ఇన్నోవేట్ థాట్ అనుకున్నాను కానీ అందరు మార్కెట్లోకి ఇప్పుడు ప్లాన్స్ వచ్చేసాయి ఇట్స్ నో మోర్ ఇన్నోవేటివ్ ఐడియా బట్ స్టిల్ ఐ వాంట్ టు గో ఇన్ టు ద మార్కెట్ విత్ దట్ ప్లాన్ రైట్ సో ఇన్ వాట్ వే వీ కెన్ ఎగ్జిక్యూట్ దట్ ప్లాన్ అంటే మీరు అన్నట్లండి ఇప్పుడు ఓకే మీరేమంటున్నారంటే ఆల్రెడీ కొంతమంది వచ్చేసారు కాబట్టి ఐ డోంట్ వాంట్ గో విత్ దట్ ప్లాన్ అంటున్నారు నో 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 ఐ వాంట్ టు గో రైట్ బట్ హౌ కెన్ ఐ ఓవర్కమ్ కాంపిటీషన్ ఫ్రమ్ దెమ్ అంటే నేను ఇప్పుడు మీరు చూస్తే కనుక మనకి ఫుడ్ యాప్స్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ పాండా అని స్టార్ట్ చేశారండి ఆ ఫుడ్ పాండా వచ్చిన తర్వాత కూడాను స్విగ్గీ లాంచ్ అయింది కానీ వాళ్ళు ఏంటంటే ఒక యునిక్ ఫీచర్తో వచ్చారు ఏమన్నారంటే డెలివరీ ఇన్ 30 మినిట్స్ అంటే స్టార్టింగ్ టైంలో ఇప్పుడు 30 మినిట్స్లో చేస్తున్నారు అన్నది ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఓకే కాకపోతే ఒక్క సింగిల్ డిస్టింక్షన్ ఓకే అగైన్ దేవర్ ఏబుల్ టు లాంచ్ అయింది ఓకే సో అండ్ దే హ్యావ్ బికమ్ ద లీడర్ నౌ అండ్ ఇట్స్ ఏ యూనికార్న్ నౌ ఓకే అంటే మనం ఒక ఐడియా వచ్చేసింది వేరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు కదా అని మనం వదిలేసేయాల్సిన అవసరం లేదు ఓకే మన ఐడియాని ఇంకా డిస్టింక్ట్గా అంటే యూనిక్నెస్ మీరు ఏదైనా తీసుకురాగలరు ఇప్పుడు ఏఐతో కొంతమంది యూనిక్నెస్ తీసుకొస్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా బెటర్గా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు కొంతమంది ఏం చేశారంటేనండి ఫుడ్ బిజినెస్లో కూడా జస్ట్ ఇప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాము కానీ దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ తెలియదు సపోజ్ మీ యాప్ కానీ ఒక న్యూట్రిషన్ వాల్యూ ఓకే చెప్పగలిగితే కనుక లేదంటే కనుక అడ్వైస్ ఓకే బేస్డ్ ఆన్ వెయిట్ బేస్డ్ ఆన్ హెల్త్ కండిషన్ వెదర్ దిస్ ఫుడ్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ ఆర్ నాట్ ఇలా అంటే నేను జస్ట్ నా ఐడియాస్ చెప్తున్నాను మీరు అలా థింక్ చేసి ఒక యూనిక్నెస్ క్రియేట్ చేయగలిగితే కనుక డెఫినెట్గా ఏంటంటే మళ్ళీ యూ కెన్ ఎంటర్ ద మార్కెట్ అండ్ యూ కెన్ ఆల్సో ఐ మీన్ విత్ రైట్ ఫండింగ్ అండ్ రైట్ గైడెన్స్ యూ కెన్ స్వీప్ ద మార్కెట్ అండ్ 4 ప్రిన్సిపల్స్ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా లుకింగ్ బ్యూటీ ఇప్పుడు చిన్న విలేజెస్కి వెళ్ళండి ఒక విలేజ్కి వెళ్ళిన బ్యూటీ పార్లర్ ఉంటుంది లేడీస్ది జెంట్స్ది సో వరల్డ్ అంతా కూడా దే వాంటెడ్ టు లుక్ బ్యూటిఫుల్ తర్వాత ఈటింగ్ బెటర్ ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఏంటంటే హెల్త్ కాన్షియస్ అయిపోయారు ఇంట్లో కుక్ చేయడం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువగా ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్లో డిస్కో ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగ్లో ఉన్నారు కాబట్టి కుకింగ్ ఆప్షన్ బయటే పెట్టుకున్నారు సో ఏంటంటే ఇంకోటి అంటే హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా అందరూ పెంచుకున్నారు కాబట్టి ఈటింగ్ బెటర్ తర్వాత ఏంటంటే కనెక్టింగ్ బెటర్ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత వరల్డ్లో ఎక్కడున్నా కనెక్ట్ అయిపోవచ్చు వాట్సాప్ ఎక్స్చేంజ్ చేసుకుని అని చేసుకోవచ్చు తర్వాత లివింగ్ బెటర్ ఏంటంటే ఇంట్లో ఇల్లు ఉండాలి అద్దెంట్లో కాదు అట్లీస్ట్ మంచి ఇంట్లో ఉండాలి ఓన్ హౌస్ ఉండాలని ఈ 4 కాన్సెప్ట్లో ఈటింగ్ బెటర్ అనేది ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఎన్ని స్విగ్గీలు ఉన్నా ఎన్ని జొమాటో ఎన్ని ఫుడ్ పాండాలు వచ్చినా వీఆర్ 1.3 బిలియన్ పాపులేషన్ ట్రూ అందరూ స్విగ్గీలోనే ఆర్డర్ చేయాలని లేదు మీరు ఏంటంటే టచ్ పాయింట్స్ మీరు కస్టమర్స్ అందరినీ ముందు మార్కెటింగ్ చేసుకోవాలి స్విగ్గీ ఉంది కదా నేను వేస్ట్ అనుకోకూడదు లోకల్ బిజినెస్ బోలు ఉన్నాయి లోకల్గా ఫండ్ చేయడానికి చాలామంది ఉన్నారు మీరు ఏంటంటే ముందు ఇనీషియల్గా 1 ఇయర్ కష్టపడాలి అందరి దగ్గరికి బ్రాండింగ్ చేయించుకోవాలి మా ఫుడ్ తినండి కార్పొరేట్స్ కలవాలి హాస్పిటల్స్ మంచి టచ్ పాయింట్స్ మీరు హాస్పిటల్స్ అందరినీ కలవాలి కార్పొరేట్స్ని కలవాలి ఎక్కడైనా పెద్ద అపార్ట్మెంట్స్ అవి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీది ప్రజెంట్ చేసుకొని మా దగ్గర ఈ విధమైన కర్రీసో లేకపోతే ఈ విధమైన మెనూ ఉంటుంది చాలా హెల్తీగా ప్రిపేర్ చేస్తాము హోటల్స్లో కొన్ని దిక్కులు తెలుసు కదా ఆర్డినరీ వాటర్ ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇవన్నీ చేస్తారు మీరు ప్రజెంట్ చేసుకోవాలి ప్రజెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ కాకపోతే ఏంటంటే
మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది, కార్పొరేట్స్ని ఎలా మీట్ అవ్వాలి, కలుస్తూ ఉండండి. నీ ఈరోజు 1000 డెలివరీ చేస్తున్నానంటే నెక్స్ట్ ఇయర్ 2000, నెక్స్ట్ ఇయర్ 5000 నా మైల్ స్టోన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళిపోతే మీది కూడా ఒక రోజు స్విగ్గీ అవుతుంది. ఈవెన్ ఆడియన్స్ అంటే జనరల్గా ఏమైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సరే అన్నట్లు మీరు వెళ్ళి కలవాలి ఫస్ట్. అంటే అంటే మనం అనుకున్న ప్రాబ్లం రియల్గా పీపుల్కి ఉండకపోవచ్చు. ఓకే, అంతేగా మార్కెట్ రీసెర్చ్ అనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ ద మార్కెట్ రీసెర్చ్ మీరు ఏం చేయాలంటే కాంపిటీషన్ కలవాలి. అవసరమైతే కాంపిటీషన్ కూడా వెళ్ళి కలవాలి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళకున్న ఒడిదొడుకులు ఏంటి. అంతేకాకుండా మళ్ళీ పబ్లిక్ని ఈ రియల్గా ప్రాబ్లం ఉందా లేదా. ఎందుకంటే మేము ఒకసారి పైలట్లో మనకి చాలా లర్నింగ్ లెసన్స్ ఉంటాయండి. మేము కూడా ఏంటంటే ఐడియాస్లో ఓకే ఈ ఐడియా ఇదే ప్రాబ్లం అని లాంచ్ అయిపోతాము. సడన్గా ఏంటంటే ఇంకొక ప్రాబ్లం అసలు యాక్చువల్గా మనకు క్లియర్గా కనబడుతుంది. దెన్ పీపుల్ షిఫ్ట్ ఆల్సో ద ఐడియాస్ అండి. అంటే ఒక అంటే మీరు ఇప్పుడు స్నాప్డీల్ ఎగ్జాంపుల్ అండి. స్నాప్డీల్ ఫస్ట్లో జస్ట్ మనకి డీల్స్ అనమాట. అంటే ఒక హాస్పిటల్లో బుకింగ్ చేసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ 500 వి జస్ట్ నీడ్ టు పే 200. నేను కూడా బుక్ చేశానండి. అంతే సార్, అంటే మనకి డీల్స్ లెక్కన స్టార్ట్ చేశారు. నెక్స్ట్ లేదంటే కనుక మనకు కార్ సర్వీస్ చేయించాలి. ఆ సర్వీస్ మామూలుగా 1000 రూపీస్ అయితే వీళ్ళు ఒక డీల్లో ఒక 300 రూపీస్లో చేంజ్ చేసేవాళ్ళు. సో అలా పాపులర్ అయ్యారు. కానీ సడన్గా ఎప్పుడైతే ఈ కామర్స్ భూమి వచ్చింది, వాళ్ళు ఈ కామర్స్కి షిఫ్ట్ అయిపోయారు. కరెక్ట్, దిర్ ఇస్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ టు సాల్వ్. ఓకే, అలా మనం వీ నీడ్ టు కీప్ అవర్ ఐస్ ఓపెన్ అండి. అంటే బిగ్గర్ ప్రాబ్లమ్ ఏమైనా వస్తే దాన్ని సాల్వ్ చేయగలమా. అంతేగాని ఓకే ఇదే సాల్వ్ చేస్తే అవుతుందా అంటే కాదు. మనం ఇందాక సరే అన్నట్లు ఎజైల్గా ఉండాలి మనం. అంటే ఎజిలిటీ ఉండాలండి. అంటే ఎప్పటికప్పుడు మనం మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకుంటా అప్పుడు ఉన్న కరెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అంటే ఇప్పుడు మళ్ళీ నేను VCR కనిపెడతానంటే ఎవరు యూజ్ చేయరు కదా. థ్యాంక్ యూ అండి. ఇందాక మనము ఇంక్యుబేటర్స్ అండ్ స్టార్టప్స్కి అవసరమైనటువంటి సపోర్ట్ గురించి కొంచెం డిస్కస్ చేశాము. ఇంక్యుబేటర్స్ అంటే ఏంటి, మనకి ఏమి ఆపర్చునిటీస్ ఉన్నాయి స్టార్టప్ చేయాలనుకుంటే? దర్ ఆర్ 3 స్టెప్స్ అండి. ఏంటంటే స్టార్టప్స్కి ఎవరికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఒక మంచి మెంటర్ని ఐడెంటిఫై చేసుకోవాలి. మెంటర్ ఎందుకంటే పీపుల్ విత్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే చాలామంది ఉంటారు. ఎందుకంటే వీఆర్ విత్ లార్జ్ పాపులేషన్ కాబట్టి, సో ఫైనాన్స్ ఫీల్డ్ వాళ్ళు అయితే ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫైనాన్స్ ప్రొడక్ట్ ఫైనాన్స్ వాళ్ళని, ఏమైనా టెక్నాలజీ రిలేటెడ్ అయితే టెక్నాలజీ వాళ్ళని, లేకపోతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని, ఒక సైన్స్ లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ స్టార్టప్స్ వాటిలో ఒక మంచి మెంటర్ని ఎన్నుకోవాలి వాళ్ళు ఫస్ట్ థింగ్. సో ఏంటంటే వాళ్ళకి ఎవరైతే నమ్మకమో, చాలామంది మెంటరింగ్లో ఎక్కువగా వాళ్ళ ప్రొఫెసర్ దగ్గర కానీ వాళ్ళ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి. సో మెంటర్ కింద ఉంటే ఒక గైడ్, ఒక గాడ్ ఫాదర్ లాగా పెద్ద మనిషి కింద మన వైపు ఉంటారు. సో మనం ఏమైనా ప్లస్ అండ్ మైనస్ మంచి చెడు చేస్తుంటే వాళ్ళు గైడ్ చేయడానికి ఒక మెంటర్ని చూసుకోవాలి విత్ నాలెడ్జ్. ఏదో ఒక దాంట్లో ఉండాలి నాలెడ్జ్ వాళ్ళకి, ఎక్స్పర్ట్స్ అది ఎలాగని చెప్పి చాలామంది మెంటర్స్ ఉంటారు. అట్లా కదా, యూనిట్ టు ఐడెంటిఫై రైట్ మెంటర్ ఫస్ట్ థింగ్ ఇన్ ద స్టార్టప్స్ మెంటర్స్. తర్వాత ఏంటంటే యాక్సిలరేటర్స్ అంటారు. వాట్ ఈజ్ యాక్సిలరేటర్ అంటే యాక్సిలరేట్ అంటే ఏంటంటే స్కేలింగ్ అప్ ఆఫ్ బిజినెస్. యాక్సిలరేటర్ అని మనకి ఎందుకంటామంటే చాలామంది దగ్గర ఐడియా ఉంటుంది, యాక్సిలరేట్ అవ్వడానికి అవకాశం వీళ్ళ దగ్గర వచ్చి ఆ బిజినెస్ని ఐడియా ఉంటుంది. అది ప్రొడక్ట్ ఎలా తయారు చేయాలి ఐడియాని, అంటే ఐడియా టు కన్వర్షన్ ఆఫ్ ప్రొడక్ట్ ఎలా చేయాలి అంటే ఈ యాక్సిలరేటర్ మీకు గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తూ యాక్సిలరేటర్ అంటే వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట మిమ్మల్ని. సో మన దగ్గర ఇండియాలో వై కాంబినేటర్ అని, బ్రాండ్ డెరీ అని చెప్పి చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ యాక్సిలరేటర్లో ఒక ఇదేంటంటే 1000 మంది అప్లికేషన్ పెడితే 1% 2% సెలెక్షన్ ఉంటుంది. కాకపోతే అది వచ్చినట్లయితే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏంటంటే ఇట్స్ లైక్ ఏ వర్క్షాప్. 2 వీక్స్ నుంచి 6 మంత్స్ వర్క్షాప్ కింద కనెక్ట్ చేస్తారు. అంటే స్టార్టప్స్ అందరూ అక్కడికి వస్తారు ఒక రూమ్లో పెట్టి. వాళ్ళకి ఏంటంటే ఒక్కో స్టార్టప్ని ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళకి ఐడియా ఉంది, దీన్ని MVP అంటాం, మినిమం వయబుల్ ప్రొడక్ట్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మెంటరింగ్ సర్వీస్ చేస్తూ. సో ఇందులో బిజినెస్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, సేల్స్ స్ట్రాటజీ ఎలా చేయాలి, ఫండ్ రైజింగ్ ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి, ఈ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ, అంటే ఆ బిజినెస్ని అంటే ఆ ఐడియాని ప్రొడక్ట్ని కన్వర్ట్ చేయడానికి యాక్సిలరేటర్స్ అంటామాట. వాట్ ఆర్ ఇంక్యుబేటర్స్ అంటే ఇంక్యుబేట్ డిస్క్రిప్టివ్ ఐడియాస్. ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ ఫోకస్, మీ దగ్గర ఐడియా ఉంది, అది టెక్నాలజీ యాడ్ చేయాలి బయటికి రావాలి ప్రోడక్ట్ అంటే. సో ఈ ఇంక్యుబేటర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళని దే విల్ సపోర్ట్ యూ విత్ అ వర్కింగ్ స్పేస్, దే విల్ సపోర్ట్ యూ విత్ టెక్నాలజీ, దే విల్ సపోర్ట్ యూ విత్ మెంటర్స్. అట్లా ఈ ప్రోడక్ట్లో ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉన్న వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసి, సో ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి అంటే టెక్నాలజీ యాడ్ చేసి ప్రోడక్ట్ని టెక్నాలజీ యాడ్ చేసి మంచిగా
బయటికి రావాలి అంటే ప్రొడక్ట్ ఎట్లా రావాలి అని గైడ్ చేస్తూ ఉంటారు ఇంక్యుబేటర్స్. హైదరాబాద్లో మీకు ఐ థింక్ దేర్ ఆర్ అరౌండ్ 30-40 ఇంక్యుబేటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఎక్కువగా ఏంటంటే మనకి 30-40 ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ఇక్రిసాట్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏమైనా స్టార్టప్స్ వస్తున్నాయంటే ఇక్రిసాట్ని అప్రోచ్ అయ్యారనుకోండి, వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అడ్వైజ్ చేస్తుంటారు, మెంటింగ్ కూడా చేస్తుంటారు. అలాగే మీకు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ నుంచి సిసిఎంబిలో ఉన్నది, ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఏమైనా డ్రగ్స్ రిలేటెడ్గా కానీ మెడికల్ డివైజెస్ కానీ హెల్త్ కేర్ రిలేటెడ్ ఏమైనా స్టార్టప్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అయినట్లయితే దే ఆర్ హెల్పింగ్ ఇన్ ఏ లార్జ్ స్కేల్. ఎందుకంటే నేను పర్సనల్గా 3-4 times నన్ను పిలిచారు అక్కడ, దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ఏంటంటే 40-50 స్టార్టప్స్ ఉన్నాయి, వాళ్ళకి మంచి ఆఫీస్ స్పేస్, మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేశారు ఏఐసీ సిసిఎంబిలో. సో అక్కడ ఏంటంటే సైంటిస్టులు అందరూ ఉంటారు కాబట్టి మీ ప్రొడక్ట్లో ఏమైనా టెక్నాలజీ మార్పులు చేయాలా అని గైడ్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి 3IIIలో ఉన్నది, ఐఐటి హైదరాబాద్లో ఉంది, టీ హబ్లో ఉంది, వి హబ్లో ఉన్నాయి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెల్ ఒకటి ఉంది, అట్లా చాలా ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. సో అటువంటి అవకాశాలు ఉంటే మా హంబుల్ రిక్వెస్ట్ అంటే వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి మీ ఐడియా షేర్ చేసుకోండి, అందులో ఏమైనా మనకి స్పేస్ ఏమైనా దొరుకుతుందేమో చూసుకుంటే. సో దట్ అంటే మీది ఒక ప్రోటోటైప్, మీ ఐడియాని ప్రోటోటైప్ అంటే ప్రొడక్ట్ కింద కానీ ఒక సర్వీస్ కింద కానీ కన్వర్ట్ చేయడానికి ఫాస్ట్గా అవకాశం ఏంటంటే యాక్సిలేటర్స్ కానీ ఇంక్యుబేటర్స్ కానీ. సో మన ఐడియాని రియాలిటీ చేయడానికి సహాయపడేటువంటి ఆర్గనైజేషన్స్ అండ్ ఫ్రేమ్వర్క్ ఇంక్యుబేటర్స్. అండ్ ఒకసారి అది రియాలిటీ అయిన తర్వాత దాన్ని స్కేల్ చేయడానికి, దాన్ని ఎలా మార్కెట్లో తీసుకెళ్ళి బాగా ఫైనాన్షియలీ వైబుల్ చేయడానికి హెల్ప్ చేసే వాటిని యాక్సిలరేటర్స్. ఎక్సలెంట్, ఎస్, థ్యాంక్ యూ. ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకుందాం. Myself Ashwini. I have completed my engineering from electronic stream. So like I have a thought, like it just came like few days back, is that I was hospitalized and they suggested me like to go like for all the medical tests. Then like as usually I opened an online, a lab technician came and took my blood sample. But coming to x-ray, I need to physically go to a hospital to give my x-ray. So is there any way that we can we can invent a device where we can just make it with the help of a lab technician at our home itself, like a small, because we need to go to a hospital, which is like a huge complex process. So if there is any way that if we can invest technically, if there is any person to help us to make a device so that it would be useful mainly for the aged people, mainly during the rainy seasons, they may not go to hospital. Or else for everything online has become the best option, but coming to x-ray they need to go to a hospital. So is there any way that there is always a phase andi ippudu already meer annatlu online lo already counseling chestunnaru, next vachi ippudu x-ray device annaru. కొన్నిటికి ఏంటంటే మనకి ఆ గ్యాడ్జెట్స్ ఒక మైక్రో స్కేల్కి రావడానికి టైం పడుతుంది న్యాచురల్గా. ఓకే, ఇప్పుడు కొన్ని గ్యాడ్జెట్స్ ఏంటంటే చాలా హ్యూజ్ ఉండొచ్చు. ఒకప్పుడు మన టీవీ సెట్టే హ్యూజ్, ఇప్పుడు ఆ టీవీ వచ్చి మనకు మొబైల్లోకి వచ్చేసింది. ఓకే, సో దెర్ ఇస్ ఎ డే దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయాలి. మేబీ వెస్టర్న్ కంట్రీస్లో ఆల్రెడీ దెర్ వుడ్ బి డివైసెస్. ఓకే, మన ఇండియాలో ఇంకా అది మెయిన్ స్ట్రీమ్ కాలేదు, అంటే రీసెర్చ్ ల్యాబ్స్లోకి వస్తాయండి ఫస్ట్. అవి మెయిన్ స్ట్రీమ్ వచ్చినప్పుడు స్కేల్ చేస్తారనమాట ఏదైనా కూడాను. ఓకే, ఎనీ టెక్నాలజీ, టచ్ టెక్నాలజీనే ఉంది. టచ్ టెక్నాలజీ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎ డిఫెన్స్ టెక్నాలజీ వన్ టైం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనకి టచ్ మొబైల్లోకి వచ్చేసింది. సో అలా ఏంటంటే ఖచ్చితంగా ఒకరోజు జరుగుతుంది. ఆర్ యు వాంట్ టు బిల్డ్, ఓకే, డెఫినెట్గా, అంటే యూ నీడ్ టు కొలాబరేట్ విత్ దట్ థాట్, బట్ ఐ నీడ్ ఎ టెక్నికల్ పర్సన్ హూ కెన్ బిల్డ్ ఇట్ కంప్లీట్లీ. మీరు అన్నట్లు ఒక చిన్న విషయం చెప్తాను. జనరల్గా ఏంటంటే ఎనీ ప్రొడక్ట్, ఓకే, ఇప్పుడు జస్ట్ టెక్నాలజీతో రన్ కాదన్నమాట, దానికి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ కూడా ఉండాలి. అంటే నిన్న ఒక ఆర్టికల్ చదువుతున్నామండి, అంటే లాట్ ఆఫ్ ఏఐ డివైసెస్ ఆర్ ఏఐ మోడల్స్ వై దే ఫెయిల్ ఇస్ టెక్నాలజీ ఈజ్ ఓకే, ఐ వుడ్ సేకి ఒక ఒక టెక్నాలజీ రిలేటెడ్ పర్సన్ ఈజ్ బిల్డింగ్ ఇట్ బట్ వితౌట్ అండర్స్టాండింగ్ ద డొమైన్ అనమాట. సో ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఉంటే కనుక హీ కెన్ గైడ్ దెమ్ బెటర్ అనమాట. ఓకే, అంతేకాకుండా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ క్యాన్ బ్రింగ్ ద నాలెడ్జ్ ఆల్సో. ఓకే, అండ్ ఆల్సో ఇన్ మోడలింగ్ వాట్ ప్రికాషన్స్ ది నీడ్ టు టేక్ అండ్ ఆల్ దాట్. సో అందుకని చెప్పి ఇక్కడ కూడాను మీరు ఒక డివైస్ బిల్డ్ చేద్దాం అనుకున్నారు, యూ హ్యావ్ స్టడీడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, సో యూ నీడ్ పర్సన్ ఓకే హూ క్యాన్ టెల్ యూ లైక్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ దీస్ ఎక్స్రేస్ వర్క్, ఓకే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, వై దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ టు ద పేషెంట్,
Even even doctors might tell some other things, okay? Maybe there would be some other conditions why they need to come to the center. It's not X-ray ane kadandi. Inka chala devices unnai. Okay, where a person must go and okay, diagnostic center lone chechukovalasinavi. So vaatiki endante maniki oka side medical knowledge kuda avasaram undochu. Okay. Rendo side endante what are the other problems, okay, with the device itself and why the devices cannot be moved. ఇలాంటివన్నీ సో అందుకని చెప్పి మీరు యూ కొలాబరేట్ విత్ పీపుల్ ఫ్రమ్ ద మెడికల్ ఇండస్ట్రీ ఎట్ ద సేమ్ టైమ్ ఓకే విత్ ద టెక్నీషియన్స్ ఆల్సో ఓకే దెన్ యూ విల్ అండర్స్టాండ్ యాక్చువల్ ప్రాబ్లమ్ అండి థ్యాంక్ యూ అండి ఆన్సర్ చేసినందుకు ఆడియన్స్ నుంచి క్వశ్చన్ తీసుకుందాం నమస్తే సార్ నా పేరు రవితేజ నమస్తే అండి మీరు ఇందాక చెప్పినట్టు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక ఐడియా దెన్ ద ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉండాలి అంటే ఫండింగ్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఆ స్టార్ట్అప్ కంపెనీ యొక్క ఇన్కార్పొరేషన్ ఇస్ ఎ బిగ్ హెడేక్ అనమాట ఫర్ న్యూయర్స్ అనమాట సో దీనికి ఎటువంటి ప్రొసీజర్స్ ఉన్నాయి అంటే ఏదైనా సింగిల్ ఎంట్రీ స్కీమ్ ఉందా లేకపోతే వాళ్ళు ఎలాంటి ప్రొఫెషనల్స్ అప్రోచ్ అవుతాయి దాన్ని ఆ యొక్క ప్రాసెస్ని ఈజీగా అంటే చాలా సులువుగా వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు ఇది చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే చాలామందికి స్టార్ట్అప్ ఉంటుంది బట్ ఫస్ట్ ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ పెట్టాలా ఎల్ఎల్పి పెట్టాలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టాలా ఏది పెడితే ఫండింగ్ వస్తుంది ఏది పెడితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది ఫస్ట్ క్వశ్చన్ నా సజెషన్ ఏంటంటే యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కన్నా ఎల్ఎల్పి కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకుంటే బెస్ట్ అండి ఫస్ట్ అది సెకండ్ థింగ్ ఏంటంటే ఇదివరకు లాగా ఏంటంటే ఒక ఎల్ఎల్పి పెట్టాలన్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టాలన్నా ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఈజీ అయిపోయింది ఆర్ఓసి ఒకటి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో కూడా ఎంసీఏలో కూడా ఈజీగా ఉంది అట్లాగే స్టార్టప్ ఇండియా అని వెబ్సైట్ ఉంది వెబ్సైట్లో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి ఐడియేషన్ ఐడియేషన్ అంటే అసలు మీ ఐడియా ఏంటి ప్రాబ్లం ఏంటి సొల్యూషన్ ఏంటి ఇందాకంతా మాట్లాడుకునేది ఐడియేషన్ తర్వాత వ్యాలిడేషన్ తర్వాత వాల్యుయేషన్ ఇవన్నీ అంటే మీది కాన్సెప్ట్ రెడీ అయిపోయి ఇది నా ఐడియా దిస్ ఈజ్ ద ప్రాబ్లం అండ్ దిస్ ఈజ్ ద సొల్యూషన్ అని చెప్పి అనుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఫస్ట్ కంపెనీ పేరు ఏం పెట్టదలుచుకున్నారు ఫస్ట్ ఏంటంటే ఎల్ఎల్పియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా ఓ డిసైడ్ చేసుకోండి తర్వాత కంపెనీ పేరేంటి మీరు ఆర్ఓసీలో ఏంటంటే 3-4 కంపెనీ పేర్లు మైండ్లో పెట్టుకొని దానికి అప్లై చేసుకుంటారు అది వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే పాన్ కార్డ్కి అప్లై చేసుకుంటారు పాన్ కార్డ్కి అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలి మీరు ఇఫ్ ఇట్ ఈజ్ ఎల్ఎల్పి అనుకోండి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ రాసుకుంటారు ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు షేర్ క్యాపిటల్ ఎంత ఉంటుంది ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత ఉంటుంది పేడ్ అప్ క్యాపిటల్ ఎంత ఉంటుంది ఇట్లా మీ తర్వాత మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఈ 2 ఎందుకు రాసుకోవాలంటే మీ కంపెనీ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి వాట్ ఆర్ యువర్ ఆబ్జెక్టివ్ వాట్ ఈజ్ యువర్ విజన్ అని రాసుకోవాలి రాసుకున్న తర్వాత ట్యాన్కి అప్లై చేయాలి తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వస్తుంది ఇదంతా ప్రాసెస్ అంతా కూడా కంపెనీ సెక్రటరీస్ ఉంటారు మీరు స్టార్ట్అప్ ఇండియాలో అంద అప్లై చేసుకుంటే అవన్నీ 1 డే జాబ్ యాక్చువల్గా ఇదివరకు రోజుల్లో ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్ల దగ్గర సిఏసిఎస్ల ద్వారా ఓ కంపెనీ స్టార్ట్ చేయాలంటే 1-2 మంత్స్ పడే ఎట్లా కాదు 1 వీక్లో అన్నీ కంప్లీట్ అయిపోతుందండి ఒకసారి స్టార్ట్అప్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళండి మొత్తం మీకు A to Z అంటే అరటిపండు వలిచి ఎలా పెడతారు అట్లా సెల్ఫ్ ఇన్కార్పొరేషన్ నో నీడ్ టు అప్రోచ్ ఎనీ ప్రొఫెషనల్ స్టార్ట్అప్ ఇండియాలో చేసుకోవచ్చు అండి కాకపోతే కంపెనీ సెక్రటరీకి వెళ్ళినా వాళ్ళు ఇదివరకు లాగా ఏమీ ఎక్కువ ఛార్జ్ చేయలేదు మాక్సిమం నాకు తెలిసిన మటుకి 5000 బిలోయే ఛార్జ్ చేస్తున్నారు ఇదంతా చేయాలి అంటే ఒకసారి చూసి కంపెనీ సెక్రటరీకి వెళ్ళండి మీకు ఏంటంటే ఎంత ఫాస్ట్గా కావాలి అంటే ఇఫ్ యూ కెన్ అప్రోచ్ ఏ కంపెనీ సెక్రటరీ ఎందుకంటే ఏ ప్రొఫెషనల్ చేయవలసిందో ఆ ప్రొఫెషనల్ చేస్తే మిస్టేక్స్ చేసుకోకూడదు ఏంటంటే ఎల్ఎల్పి అగ్రిమెంట్లో మీరు ప్రాపర్గా స్ట్రక్చరింగ్ చేసి అగ్రిమెంట్ ప్రిపేర్ చేసుకోలేదనుకో కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత గొడవలు పడవచ్చు లీగల్ ఇష్యూస్ రావచ్చు సో కంపెనీ సెక్రటరీ అంటే ఈజ్ ఎ లీగల్ ఎక్స్పర్ట్ కాబట్టి ఎలా డ్రాఫ్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్ సో నా సజెషన్ ఏంటంటే ఒక కంపెనీ సెక్రటరీ ద్వారా వెళ్తే ఇట్స్ ఈజీ అండ్ బెస్ట్ వే రేపు పొద్దున్న ఎంఓఏ ఏఓఏ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా మీకు క్లాష్ రాకూడదు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కంపెనీ రేపు పొద్దున్న సెబీ నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ వేరే కాంపిటేటర్స్ దగ్గర నుంచి కంప్లైంట్ రాకూడదు అండ్ మీ కంపెనీ ఏమేమి ప్రొడక్ట్ చేస్తుంది ఏమేమి సర్వీస్ అన్నీ డిఫైన్ చేయాలి కాబట్టి సో ప్రాసెస్లో అన్నీ ఐటీ ఫైలింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నా సజెషన్ అంటే ఒక కంపెనీ సెక్రటరీని అప్రోచ్ అయ్యండి సో డెఫినెట్గా అంటే మీకు గవర్నమెంట్ సైడ్ చాలా సపోర్ట్ ఉంది ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ ఈవెన్ ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్
ఏపీ గవర్నమెంట్ అందరూ కూడా ఏంటంటే ఈ మొత్తం స్టార్టప్ ఎకోసిస్టమ్కి బిగ్ బూస్ట్ ఇద్దామన్న ప్లాన్లో ఉన్నారండి. థ్యాంక్ యూ సార్. సో స్టార్టప్స్ గురించి చాలా విషయాలు ఇవాళ తెలుసుకున్నాము. ఒక కంపెనీ ఎలా ఫామ్ చేయాలి, అసలు స్టార్టప్ అంటే ఏంటి, ఐడియాస్ని రియాలిటీకి ఎలా మార్చాలి అనే విషయాల గురించి మనకి సత్యనారాయణ గారు అండ్ రామేశ్వర్ గారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ టైం ఇచ్చి మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం, స్టార్టప్స్ గురించి ఇంకా తెలుసుకుందాం. చూస్తూ ఉండండి డీడీ స్టార్టప్ ట్రెండ్స్. నమస్తే.